Welcome all. Today's topic is sustainable living. So techie red anedi gata 2 months nunchi every weekend online sessions conduct chestunnamu just to share the experiences with the different topics. Techie red member avochu vere vallu evaraina undochu vaalla experience different topics ni experience share chestunnamu. సో దాంట్లో భాగంగా ఈ వీకెండ్ సస్టైనబుల్ లివింగ్ గురించి పోషన్ మామూలు తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అబౌట్ అంటే మనం మన డైలీ లైఫ్ లో ఎంతవరకు మనం చేసే యాక్టివిటీస్ కానీ మనం యూజ్ చేసే వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో మనం నేచర్ కి ఎంత క్లోజ్ గా ఉంటున్నామో లేదు ఎంత లేకపోతే ఎంత హాని చేస్తున్నాం అనేది కొంచెం ప్రాబ్లీ ఎలాబొరేట్ అవుతుంది. సో లెట్స్ listen to Posham's thoughts. Yeah, over to Posham. Sustainable living. Okay, so first of all, before sharing my presentation or anything, my views, so first of all, what is sustainable living? So I want to know in terms of my audience understanding. Okay, tarvata then I can share my understanding and views. సో మీ అండర్స్టాండింగ్ లో ఏదన్నా అంటే ఉన్నా నేను దానికి యాడ్ చేసి సో నేను ఐ విల్ ఎలాబరేట్ ద టాపిక్. సో మనం ఆల్ఫాబెటికల్ వైజ్ గా ఐ మీన్ ఆర్ ఎల్స్ యూ కెన్ కమ్ అప్ ఇండిపెండెంట్లీ. సో షేర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్. సో సస్టైనబుల్ అంటే ఏమనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి మనం దానికి యాడ్ చేసి. ఓకే, సో ఎనీ వన్ ప్లీజ్. హాయ్ అర్చన, ఐ థింక్ ఐ ఫీల్ ఉన్న వాటితో సర్దుకొని ఎలా బ్రతకాలి అన్నది నేను అనుకుంటున్నాను. రైట్ అండి, రైట్, దట్స్ రైట్. సో అర్చన గారు చెప్పింది రైట్. సో ఇంకా ఐ కెన్ టేక్ టాపిక్. నాకు తెలిసింది ఏంటంటే సస్టైనబుల్ మనం చేసే ప్రతి పని ఎంత ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది, రెడ్యూస్ చేస్తున్నాము, మనకు అవసరానికి మించి చేస్తున్నాము, అవసరం వరకే చేస్తున్నామా, ఎక్సెస్ యూసేజ్ బేసిక్గా ఇంకోటి ఎన్వైరన్మెంట్ కి ఎంత హాని చేస్తున్నాము, దట్ ఈస్ హాని చేస్తున్నామా లేకపోతే హాని చేస్తున్నామా లేకపోతే ఓన్లీ జస్ట్ మన స్వార్థం కోసం మనం చేసుకుంటున్నాము, నేచర్ గురించి ఆలోచించకుండా, పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా రిసోర్స్ ని మోర్ యూటిలైజ్ చేస్తున్నామా లేకపోతే మనకు కావాల్సినంత మొత్తం యూజ్ చేస్తున్నామా అనేది కీ థింగ్. సో మనం చాలా వరకు తెలియక చాలా వరకు ఎక్కువ ఎక్సెస్ యూజ్ చేస్తున్నాము అండ్ దాన్ని మన కంఫర్ట్ కోసము, దాని వల్ల వచ్చే నెగిటివ్ కానీ తర్వాత దాని వచ్చే డేంజరస్ థింగ్స్ కానీ మనం ఆలోచించట్లేదు అనేది నా అభిప్రాయం. సో దీనివల్ల ఇవి చేసుకుంటే ప్రాబ్లమ్ విల్ హ్యావ్ గుడ్ నేచర్ వైజ్ గానీ తర్వాత మన లివింగ్ లైఫ్ లైఫ్ స్టైల్ గానీ బాగుంటుంది ఉద్దేశం నాది. రైట్, పర్ఫెక్ట్, రైట్, థాంక్స్ వెంకీ. సో అదర్ మెంబర్స్, వంశీ వాజ్ ట్రైయింగ్ టు టాక్ విత్ హిమ్. వంశీ గారు, యా, అంటే నాకు తెలిసి అందుబాటులో ఉన్న వాటితో బతకడం అని నా అని అనుకుంటున్నా. రైట్, ఎస్, రైట్ అండి. ఉపేందర్ అండి. ఓకే, సస్టైనబిలిటీ లివింగ్ అంటే బేసిక్ గా ప్రకృతిని, ఎన్వైరన్మెంట్ ని మనము ఎంత దగ్గరగా బతుకుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కావాలన్నప్పుడు మనకు నాచురల్ రిసోర్సెస్, మనకు ఎండ ఉంటుంది, సోలార్ తోని మనం వాడుకోవచ్చు ఫర్ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్ అపార్ట్మెంట్లలో సిటీలో ఉండే వాళ్ళు చాలా మంది B2 B5 అది చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళకి సూర్యరశ్మి దొరకక. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళి నిలబడితే అందరికీ దొరుకుతుంది, దానికి మనం B2 B6 మందులు పెట్టడం అవుతుంది. సో ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది, కానీ ఈ రన్నింగ్ యుగంలో అన్ని ఫండమెంటల్ అన్ని మర్చిపోయి దేని గురించి పరిగెడుతున్నామో తెలియదు. బేసిక్గా ఒకసారి రీలుకేటెడ్ మన పూర్వీకులు ఎలా పాటించారు, దాంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్కి ఎట్లా దగ్గరగా ప్రకృతికి తో మనం జీవించాలి. కరోనాతో మనం ఎలా అలవాటు చేసుకోబోతున్నాము, ప్రకృతితో చేసుకుని ఉంటే కరోనా మనకు వచ్చేది కాదు, ఆల్రెడీ చేసుకుని ఉంటే. సో ఇట్స్ ఏ నాచురల్ రిలేటెడ్ ఆర్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ హౌ వీ కెన్ లివ్ బెస్ట్
and using the resources maximum without depending on the you know the mechanical or electronics వీటి మీద డిపెండ్ కాకుండా నాచురల్ గా దాన్ని ప్రకృతి ఇచ్చేదాన్ని మనం గుర్తించలేకపోవడం ఒకటి తప్పు, గుర్తించిన దాన్ని వాడలేకపోవడం రెండో తప్పు. సో బేసిక్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఈ దీని మీద స్పెసిఫిక్ టాపిక్స్ లేకపోవడం, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ లాగా రాసుకుని పాస్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళ మీద ప్రాక్టికల్ గా దీని మీద స్పెషల్ ఫోకస్ లేకపోవడం వల్ల కరోనాతోనే అన్ని మనకు అన్ని గుర్తుకొస్తున్నాయి అన్నమాట. Thanks, Subhanar garu, for sharing your understanding. So, to start with, so what is sustainable living? So, living ante so normal ga manam daily lifestyle, so manam morning lesin daggara nunchi so evening night varaku so manamu edaithe activity chestamo so whatever so we do on this health, so that comes under living. And what is sustainable? So, manam ippudu unnadi manam ippudu chestunna normal living kada, so then what is sustainable living? So, sustainable living ante it's a lifestyle that attempts to reduce an individual's or society's use of the earth's natural resources and personal resources. So individual resources aina society aina earth's natural resources aina vaadni takkuvaga use cheskodaniki try cheyadamu annadi comes under sustainable living. Okay, and practitioners of sustainable living often attempt to reduce their carbon footprint by altering methods of transportation, energy consumption and diet. Okay, సో ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కార్బన్ ఫుట్ ని రెడ్యూస్ చేస్తారు ఎలాగా అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దే చూస్ ఆర్ ఎనర్జీ కన్జంప్షన్ దే డూ అండ్ ద డైట్ దే టేక్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ ఆఫ్ ది ప్రాక్టీషనర్స్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్. సస్టైనబుల్ లివింగ్ అంటే ఇప్పుడు మనకున్న ఇప్పుడు వంశీ గారు చెప్పారు చాలా బాగా, సో ఉపేందర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఓకే, సో ఎవరైనా కానీ మీరు చెప్పిన అన్ని రైట్ పాయింట్స్, అన్ని దీనిలోకి భాగమే. సో మనకున్న రీసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ అంటే న్యాచురల్ రీసోర్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఒక లైఫ్ సైకిల్ అనమాట ఇది యాక్చువల్ గా. అంటే ద సృష్టి రహస్యంలోనే లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంది, ఒక సైకిల్ ఫాలో అవుతూనే ఎవ్రీథింగ్ వర్క్స్ ఫైన్ ఫర్ ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఆ సైకిల్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే మనిషి హ్యూమన్ ఆర్టిఫిషియల్ గా ఇఫ్ యూ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ టు దట్ సైకిల్ దాంట్లో ఆర్టిఫిషియల్ గా తీసుకొచ్చినాయి కానీ వేరేటీ కానీ తీసుకొస్తాడో దెన్ దట్ సైకిల్ బ్రేక్స్. ఆ సైకిల్ బ్రేక్ అయినప్పుడే ఇప్పుడు మనకు కరువు రావడం అయినా కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ డిసీజెస్ ఆర్ ఇవి నేచురల్ కెలామిటీస్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో ఎవ్రీ ఇప్పుడు ఇది ఎర్త్ అన్నది చాలా పెద్దది కాబట్టి సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ 100 ఇయర్స్. ఓకే, సో కమింగ్ టు అవర్ ఓన్ లైఫ్, మన ఏజ్ తీసుకుంటే ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఆర్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ కన్నా ఎక్కువ లేదు. సో దీంట్లో డిపెండింగ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ దేర్ అదర్ థింగ్స్, సో వాళ్ళు చేసే దాన్ని బట్టి సో దే ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. సో ఇట్లా మనకున్న వాటి ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏదైనా లేదా మనం చేసే ఇంటేక్ ఆర్ మనము ఉద్గారం చేసేది అంటే బయటికి ఇచ్చేది మనము, సో ఏదైనా కానీ మళ్ళీ ఈ ఎర్త్ పైన ఏదో ఒక దానికి రీసైకిల్ అవ్వాలి, అది రీయూజ్ అవ్వాలి. సో ఏ న్యూ లైఫ్ షుడ్ బార్న్ ఫ్రమ్ ది whatever that comes out. So atla manamu batagaligite adi sustainable living, sustain avutund anamata living anadi danantar ade sustain avutadi manamu ee practice anadi alavadu cheskunte. Okay, that is sustainable living. So why it is needed? So ante enduku itla batagali? Ippudu manamu anni technology use chesukoni manchigane ac lu techukunnamu, car lu luxury facilities ivanni teeskochukunnamu. Ippudu corona anagane anni countries kalisi workout chesi ante మొత్తం వ్యాక్సిన్స్ తీసుకొస్తున్నాయి కదా, ఇట్లా ఇంకోటి పోతే ఇంకోటి తెచ్చుకుంటాము. సో ఎకనామీ దెబ్బతింటే ఇంకో 6 నెలలు గట్టిగా వర్క్ కష్టపడి ఇంకో 10 గంటలు ల్యాప్టాప్ ముందు ఎక్కువ కూర్చొని మళ్ళీ ఎకనామీని కరెక్ట్ చేసుకుంటాము అని అనుకోవచ్చు. బట్ సో అది అవన్నీ కాకుండా ఇంకా ఏమో అంటే వై ఇట్ ఈస్ నీడెడ్, సో అలా చేయకపోవడం వల్ల మన సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? సో సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెనీ రీజన్స్ ఇంక్లూడింగ్ ఎన్వైరన్మెంటల్ క్వాలిటీ. సో వాట్ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ క్వాలిటీ అంటే పొల్యూషన్ ఏదైనా కానీ, వాట్ ఎవర్ ద ఎయిర్ వి ఆర్ టేకింగ్, సో అది క్వాలిటీగా లేదంటే సో మనము మన లివింగ్కి ప్రాబ్లం అవుతుంది అప్పుడు. ఓకే, సో అది హెల్త్ కమ్యూనిటీలోనైనా కానీ ఏదైనా మనకి క్లీన్ ఎయిర్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఉండాలి, నాన్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండాలి. సో మొత్తం మనం ఎక్కడికి అక్కడ సో ఎయిర్ కండిషనింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎట్ వర్క్ ప్లేస్, ఇట్ స్టార్టెడ్ ఎట్ వర్క్ ప్లేస్ అండ్ దెన్ ఇట్ కేమ్ టు అవర్ రెసిడెన్షియల్ ప్లేస్ ఆల్సో. ది అంటే ఒకప్పుడు ఏంటంటే మన ఫాదర్ జనరేషన్ అప్పుడు కానీ సో మన ముందు జనరేషన్స్ అప్పుడు ఇది ఒక లగ్జరీ ఫెసిలిటీ టు ఏ రేర్ కమ్యూనిటీ ఆర్ రేర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు చూస్తే
ఒక కార్ కానీ ఒక ఏసీ కానీ దీస్ ఆర్ ఆల్ బికమింగ్ కామన్ ఎమ్యూనిటీస్ అంటే ఒక బేసిక్ నీడ్స్ అయిపోయాయి అన్నమాట లివింగ్ లో. అలా ఎందుకు అవుతుంది? ప్లస్ మనిషి యొక్క ఇమ్యూనిటీ కానీ అంటే ఈ ఏదైనా తగ్గిపోతుంది ఆ కెపాసిటీ కానీ ఏదైనా కానీ మనిషి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ మనము చేసే ప్రాక్టీసెస్ వల్ల అదైపోతుంది. అందుకే ఇది నీడెడ్ అనమాట. వై ఇట్ ఈస్ నీడెడ్? సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ సేవ్స్ నేషనల్ బడ్జెట్, ఫుల్ఫిల్స్ ది నీడ్స్ ఆఫ్ పీపుల్, కన్జర్వ్స్ నేచురల్ రిసోర్సెస్, హెల్ప్స్ ఇన్ ది కోఆర్డినేషన్ బిట్వీన్ ది నేచురల్ రిసోర్సెస్ అండ్ పీపుల్, అండ్ కన్జర్వ్స్ నేచురల్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. సో ఇప్పుడు మనకు సస్టైనబుల్ లివింగ్ వల్ల ప్రజెంట్ మనకి బెనిఫిటే కాకుండా సో ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద మిస్టేక్స్ ఆర్ బ్యాడ్ లివింగ్ ప్రాక్టీసెస్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, సో దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఫ్యూచర్ జనరేషన్స్. మనము మన పిల్లలకి ఒక ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడమో, కార్లో వెళ్ళి డ్రాప్ చేసి రావడమో, లేదంటే ఆ ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయించడమో కాకుండా, మనము ఫస్ట్ నుంచి వాళ్ళకి సస్టైనబుల్ లివింగ్ ని మనం ప్రాక్టీస్ చేస్తూ, మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ప్లస్ వాట్ ఎవర్ ద ఎన్వైరన్మెంట్ ఆర్ ది అట్మాస్ఫియర్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్ అది బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనము ఎంత వ్యాక్సిన్స్ వాళ్ళకి పుట్టినప్పటి దగ్గర నుంచి వ్యాక్సిన్ చేసుకుంటూ వచ్చి మనము వాళ్ళని కాపాడుకుందాం అన్నదానికన్నా మనము ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ చేసుకుంటే మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. చిన్న చిన్న వయసులోనే పిల్లలకి ఇప్పుడు స్పెక్స్ రావడం కానీ, ఓకే, సో వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అయినా కానీ ఇవి తగ్గిపోవడం కానీ, ఓన్లీ అంటే ఎలక్ట్రిక్ డివైజెస్కే వాళ్ళు పరిమితం అయిపోవడం కానీ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో చాలా వైడ్ టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఈ సస్టైనబుల్ లివింగ్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం ముందు చూస్తాం యాక్చువల్గా. సో ఇందులో అవసరం అనుకున్నప్పుడు హౌ కెన్ వీ అడాప్ట్ ఇట్? సో దీన్ని మనము సస్టైనబిలిటీ లివింగ్ని సో ఒక ఊర్లో విలేజ్లో ఉన్న దగ్గర నుంచి, ఒక ఫారెస్ట్లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి, ఇప్పుడు మెట్రో సిటీస్లో కానీ ఇట్లాంటి కార్పొరేట్ లైఫ్ స్టైల్లో వర్క్ చేస్తూ బతికే వాళ్ళందరి దాకా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఈస్ ఎ లిమిట్, అంటే వాళ్ళకున్న రీసోర్సెస్ని, పరిమితంగా ఉన్న రీసోర్సెస్ని, వాళ్ళకున్న అవకాశ స్కోప్ని బట్టి వాళ్ళు మనం చేసుకోవచ్చు. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ స్కోప్ ఫర్ టు అడాప్ట్ ఇట్. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్. సో ఇప్పుడు రెడ్యూస్ హౌస్ హోల్డ్ ఎనర్జీ యూజ్, అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీని తక్కువగా యూజ్ చేసుకుంటూ దాన్ని కాపాడుకోగలిగితే మనం ఎనర్జీని, దట్స్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ కదా. ఇప్పుడు మనము ఇష్టం ఉన్నట్టుగా మనము ఎనర్జీని వాడుకుంటూ, ఎలక్ట్రిసిటీని కానీ లేదంటే ఆయిల్ని కానీ, ఈ నేచురల్ రిసోర్స్ని కొన్నిటిని మనం వాడుకుంటూ ఇష్టం ఉన్నట్టు వాడి, మళ్ళీ మనం ఇంకా కొత్తగా ఇప్పుడు ఆయిల్ అయిపోతుంది కాబట్టి మనం ఇంకొక దాన్ని కనిపెడదాం, ఇంకొక నేచురల్ రిసోర్స్తో వెహికల్స్ ఉన్నట్టుగా చేద్దాం అని చేయడం అనేది ఫూలిష్నెస్, సో ఇన్ మై ఒపీనియన్. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఉన్న వాటిని కన్జర్వేటివ్గా మనము యూజ్ చేసుకుంటూ లెస్ ఎనర్జీ కన్జ్యూమ్ చేయగలిగితే మనం ఎనర్జీ సేవ్ చేసినట్టే. సో దట్స్ వన్ దట్ విల్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ. సో దట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి తీసుకొని మనము మన వెహికల్స్లో వాడే పెట్రోల్ డీజిల్ ఆయిల్ దగ్గర దాకా, ఈవెన్ గ్యాస్ ఫర్ కుకింగ్, ఓకే, ఎనీథింగ్. అండ్ అదర్ థింగ్ ఈస్ డిస్పోజ్ విత్ డిస్పోజబుల్. సో ఈ డిస్పోజబుల్స్ ఏదైతే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కాకుండా ఉన్నాయో, సో అవన్నిటిని మనము యూజ్ చేయడము ఆపేస్తే చాలా బెటర్ అనమాట. ఆ వాటితో మనకి ఇప్పుడు అంటే నేచర్కి మనం రిటర్న్లో మనము మంచి చేయకపోగా, సో దానివల్ల అవి మెల్ట్ అవ్వడం కానీ దాంట్లో అంటే దాంట్లో ఎత్తులో కలిసిపోవడం కానీ చాలా టైం తీసుకుంటాయి. అలా కాకుండా సాయిల్కి, ఇంకా సాయిల్లో ఉన్న మంచి లక్షణాలను కూడా అవి పాడు చేస్తాయి కదా. సో అందుకని ఈ డిస్పోజబుల్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ యూసేజ్ని కానీ ఇవన్నింటిని మనం తగ్గించుకోవాలి. సో ఇది ఎవరైనా చేయగలరు తలుచుకుంటే, ఇప్పుడు ఊర్లో ఉన్నతనైనా, ఒక మెట్రో సిటీలో ఉన్నతనైనా, ఎవరైనా కానీ ఈ డిస్పోజబుల్స్ ప్లాస్టిక్స్ అనేది మనం వాడకం తగ్గించుకోగలిగితే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ మన ఇంట్లో ఇంటి దగ్గర నుంచి ఒక సముద్రం వరకు, సీ వరకు కూడా, ఓషన్స్ వరకు కూడా ఈ ప్లాస్టిక్ అన్నది చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఎగ్జాంపుల్, మన మనుషులకి ఇప్పుడు క్యాన్సర్స్ రావడం కానీ, ఓకే, అంత దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఓషన్ లో ఉన్న సీ యానిమల్స్ ఆర్ ఇప్పుడు ఫిషెస్ కానీ వీటికి కానీ వాటి వరకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ప్లాస్టిక్ ని బర్న్ చేయడం వల్ల, లేదంటే అది దాని నుంచి హీట్ లో ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే వాటి వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. సో అది రీసైకిల్ అవ్వడం లేదనమాట. సో లాట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇస్ గోయింగ్ ఇన్ టు ఓషియన్స్ అండ్ ఎర్త్, కానీ అది ఎర్త్ లో కలిసిపోయి మళ్ళీ సాయిల్ లాగా ఒక రీసైకిల్ లో, ఒక లైఫ్ సైకిల్ లో భాగం అవ్వట్లేదు అది. నేను ఫస్ట్ చెప్పినట్టు, సో ఏదైతే మనకి ఒక లైఫ్ సైకిల్ ఫుడ్ సైకిల్ లో భాగం అవ్వదో అది దట్స్ నాట్ కమ్స్ అండర్ సస్టైనబుల్ లివింగ్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ అస్, మోర్ ఓవర్ దట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ అస్. ఓకే, సో ప్లాంట్ సీడ్స్. సో ఇప్పుడు మనము ఎక్కడైనా కానీ, ఇప్పుడు చాలా కమ్యూనిటీస్ ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ఫారెస్ట్ లో
కానీ లేదంటే హెలికాప్టర్స్ నుంచి సీడ్స్ చల్లడం కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, లేదంటే ఇప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళు ప్లాంటేషన్ చేసుకోవడం, ఈ కాంక్రీట్ అన్నది తగ్గించడము. ఓకే, సో ప్రతి ఒక్కరూ అట్లా చేయగలిగితే మనం సస్టైనబుల్ లివింగ్ లో భాగంగా ఉన్నట్టే. సో చెట్లు అది నాటుకోవడం కూడా ఇది ఒక సస్టైనబుల్ లివింగ్ లో ఒక భాగం. ఓకే, రీసైకిల్. ఇప్పుడు రీసైకిల్ అంటే ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో వాడే చాలా వస్తువులు, చాలా ఫుడ్ ఐటమ్స్ కన్స్యూమ్ చేసేటివి కూడా మనము యూజ్ అండ్ త్రో లాగా చేస్తున్నాము, బట్ త్రో చేసిన తర్వాత దాని నుంచి మళ్ళీ మనము బెనిఫిట్ అవ్వడం లేదు, అంటే అవి మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము. సో అలా రీసైకిల్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే మనం వాడితే బెటర్ అనమాట, అది నేచర్ కైనా మనకైనా కానీ. అలా రీసైకిల్ కానీ వాటిని మనం వాడద్దు. సో దట్ షుడ్ కమ్స్ అండర్ సస్టైనబుల్ లివింగ్ వెన్ యూఆర్ యూజింగ్ ది రీసైకిలబుల్ ప్రొడక్ట్స్. ఓకే, అండ్ రీసేల్ అండ్ డొనేట్ ఐటమ్స్, రీసేల్ అండ్ డొనేట్ ఐటమ్స్. సో ఇప్పుడు మనము పాడేసి దాన్ని చెత్త చేసి వాళ్ళు డంపింగ్ చేసి ఎక్కడికో తీసి తీసేలేకంటే మనం కొంచెం పాడైన వాటిని కానీ వాటిని మనం రిపేర్ చేసుకొని మనం వాటిని వేరే ఫామ్ లో యూజ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు టైర్స్ ఉన్నాయి వెహికల్ టైర్స్, ఇప్పుడు లేదంటే ఇంకా వేరే బాటిల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ప్లాంట్ కి కుండీలాగా వాడుతున్నారు, లేదంటే టైర్స్ ని సీటింగ్ కి వాడుతున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేటివ్ వేస్ లో మనము ఉన్న ప్రొడక్ట్స్ ని, పాడైన వాటిని మనము యూజ్ చేసుకుంటూ వాటిని మనము వేస్ట్ గా అంటే న్యాచురల్ రిసోర్స్ పాడే విధంగా త్రో చేయకుండా ఉంటే బెటర్. ఇంకా డొనేట్ ఐటమ్స్, మనందరికీ ఒక వస్తువు కొంచెం పాడవగానే మనం దాన్ని త్రో చేస్తాం, కొత్తది కొనుక్కోవాలనుకుంటాం, బట్ చాలా మందికి కొంతమందికి లేదు అంటే అలాంటి అంటే పూర్ పీపుల్ కి ఇలాంటి అవకాశం లేదు. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వెయిటింగ్ టు యూజ్ దోస్ ప్రొడక్ట్స్ ఆర్ ఇట్లా ఉన్నారు, వాళ్ళకి మనము కొంచెం బాగలేని వాటిని కొంచెం రిపేర్ చేసినా కానీ లేదంటే అలాంటి వాటిని ఇస్తే వాళ్ళు వాడుకుంటారు వాటిని. సో అట్లా మనము రీసేల్ అండ్ డొనేట్ ఐటమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి ఎవరి లైఫ్ లో వాళ్ళు, అది మొబైల్ అయినా కానీ. ఇప్పుడు మొబైల్ కూడా ఈవెన్ 6 మంత్స్ 1 ఇయర్ వాడటము, దాన్ని ఇంట్లోనే పడేయడము, లేదంటే దాన్ని వాడి పార్ట్స్ ని మనం అది చేయడం ఇలా చేస్తుంటాం. సో ఏదైనా కానీ ప్లాస్టిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, బకెట్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నిటి మనం రీసైకిల్ చేయడానికి యూజ్ చేయాలి. పాడైన బకెట్స్ ఆర్ ఇట్లాంటివి ఉంటే వాటిని ప్లాంటేషన్ కి వాడడం కానీ ఇట్లాంటివి. సో ఒక అంటే లైఫ్ లేని పార్ట్స్ లో నుంచి లైఫ్ తీసుకొచ్చే విధంగా మనము బతకగలిగితే, సో దట్ కమ్స్ అండర్ సస్టైనబుల్ లివింగ్. అండ్ రిలై లెస్ ఆన్ యువర్ కార్ ఆర్ వెహికల్స్. సో ఇప్పుడు మనము దట్ మేబీ కార్ ఆర్ ఏ బైక్ ఆర్ ఏ స్కూటీ. ఓకే, సో ఇప్పుడు మనము చిన్న పక్క గల్లీలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళాలంటే కూడా మనం ఏంటంటే వెహికల్స్ పైన డిపెండ్ అవుతున్నాం, అంటే వాకింగ్ అన్నది మనం అసలు చేయడం లేదు. ఈవెన్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోవాలన్నా కానీ లిఫ్ట్ యూజ్ చేయడం కానీ, సో లిఫ్ట్ అనేది ఊరికే వర్క్ చేయదు కదా, అది ఒక పవర్ కన్సమ్ప్షన్, దాని ఎనర్జీకి అది రన్ అవ్వడానికి వెనకాల ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఆర్ఎల్స్ డీజిల్ ఆయిల్ లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ మనము అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్టే కదా, ఒకరు ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి లిఫ్ట్ యూజ్ చేయడము. ఓకే, ఆ చిన్న డిస్టెన్స్ కి కూడా మనం వెహికల్స్ యూజ్ చేయడము. ఇప్పుడు కార్ ఒక సింగిల్ పర్సన్ ఒక మొత్తం టోటల్ కార్ ని యూజ్ చేసుకొని వెళ్ళడము, సో ఇవన్నీ రాంగ్ ప్రాక్టీసెస్. మనం ఆలోచించాలి అంటే మనం చేసే పని ఇంతవరకు, ఇప్పుడు చాలా మంది దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్, యాక్చువల్ గా వాళ్ళు చేసేది వల్ల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళే కొంతవరకైనా ఈ సెషన్ యూజ్ అవుతుంది అన్నట్టుగా మనం ఈ పాయింట్స్ కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు మనం టెక్కీ రైడ్ లో కార్ పూలింగ్ లో భాగంగా మనం చేసేది అదే, బట్ స్టిల్ దీన్ని ఇంకొక మోర్ ఒక వేరే డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ రకంగానైనా కానీ ఇట్ కెన్ టచ్ ద పీపుల్ అండ్ పీపుల్ కెన్ చేంజ్ దేర్ లివింగ్ అండ్ లైఫ్ స్టైల్స్ అన్నట్టుగా. ఓకే, సో పర్చేస్ ఫెయిర్ ట్రేడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్ ని మనం సెల్ చేసేటప్పుడు దానిలో ఇంగ్రీడియంట్స్ కానీ ఏది ఉన్నాయి, అది సర్టిఫైడా, సో ఆర్గానికా, సో ఎలా ఉంది, దీనిలో ఏమేమి వాడారు, సో అన్నది మనము చూసుకొని కొనుక్కోవడం బెటర్ అనమాట. సో ఇప్పుడు మనము ఫార్మర్ కి బెనిఫిట్ చేసే ప్రొడక్ట్స్ కానీ, ఓకే, డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి మనం కొన్ని కొనుక్కోవడం అయినా ఇట్లాంటివి అయినా కొన్ని మనము ఫెయిర్ ట్రేడ్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయడం అన్న ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ సస్టైనబిలిటీ లివింగ్. సో ఇది మన సస్టైనబిలిటీ లివింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో యాజ్ ఐ డిస్కస్ ఎర్లియర్, సో ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇట్ గివ్స్ కిడ్స్, గ్రాండ్ కిడ్స్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎ గుడ్ ఎన్వైరన్మెంట్ టు లివ్. ఓకే, సస్టైనబుల్ లివింగ్ హెల్ప్స్ ద యంగ్ అండర్స్టాండ్ ద మదర్ నేచర్ ఈస్ కీ టు దేర్ ఫ్యూచర్. సో మనము ఇప్పుడు ఏదైతే ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ ని డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తుంటామో మనతో పాటు మన పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతుంటే అదే ప్రాక్టీసెస్ చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మన పిల్లలు మనం ఏ చేస్తున్నా కానీ చాలా వాటి క్వశ్చనింగ్ చేస్తుంటారు, క్వశ్చన్స్ చేస్తుంటారు. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఈ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు డాడీ నువ్వు ఇదేం చేస్తున్నావు, నాన్న ఇదేం చేస్తున్నావు, అమ్మ ఇలా ఏం చేస్తున్నావు అన్నప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇలా చేయడం వల్ల దీన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు, దీని ఇలా చేయడం వల్ల ఇది ఎన్వైరన్మెంట్ హార్మ్ అవ్వదు అన్నట్టుగా మనము వాళ్ళకి ఆన్సర్ చేస్తే ఇలా పోతే, సో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అలా అలవాటు చేసుకుంటారు. అదర్వైజ్ ఇప్పుడు వాళ్ళు ఎలాగైపోయారంటే ఈవెన్ ఇఫ్ యూ గో అవుట్ ఫర్ ఏ ఫంక్షన్ ఆర్ ఒక సమ్మర్ లో ఒక బయటకు వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడికైనా ఈవెన్
నార్మల్ టెంపరేచర్ లో కూడా వాళ్ళు ఏసీ లేకుండా సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మన జనరేషన్ చూస్తే అట్లీస్ట్ ఒక 20-25 ఇయర్స్ వరకు మనం ఏసీ లేకుండా సర్వైవ్ అయ్యాం, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ మనము, అదే బ్యాక్గ్రౌండ్ వచ్చాం కాబట్టి. సో మనం ఒక ఆఫ్ లైఫ్ స్టైల్ మనం ఇప్పుడు మనం ఏసీలో బతకాల్సి వస్తుంది. అది మనము వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్ కండిషన్స్ బట్టి కానీ, లేదంటే ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటే లైఫ్ స్టైల్ బట్టి కానీ. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఏసీ, ఫ్రమ్ ది అంటే హాస్పిటల్లో పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏసీలోనే, ఏసీలో రిఫ్రిజిరేషన్స్ లో ఇట్లాంటి కండిషన్స్ లోనే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అంటే ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ తినడమే కానీ, ఓవెన్ లో వెయిట్ చేసినవి కానీ, ఇప్పుడు ఏసీ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ అదే అవుతుంది. ఓకే, సో ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ వల్ల యంగ్ పీపుల్ అండ్ కిడ్స్ చిల్డ్రన్స్ విల్ అండర్స్టాండ్ సో ఇంపార్టెన్స్ ఏంది, ఇది మనం ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం ఇట్లో. ఓకే, సో రెడ్యూస్ వేస్ట్. సో వేస్ట్ అనేది మనం రెడ్యూస్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నుంచి మనకి ఎక్కువ వేస్ట్ వస్తుంది, మనము తక్కువ బెనిఫిట్ చేస్తున్నాం అంటే అలాంటి వాటిని యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేస్తున్నారు. సో వాటర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో నుంచి చాలా వరకు వాటర్ వేస్ట్ అయిపోతుంది. ఆ వాటర్ని అట్లీస్ట్ ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ప్లాంట్స్ కి కానీ, లేదంటే అట్లీస్ట్ ఏదో ఒక వేలో మనం వాటిని యూజ్ చేయాలి. లేదంటే దాన్ని ఆ వాటర్ని మళ్ళీ మనం డ్రైనేజ్ లోకి కానీ ఇలా పంపించడము, వేస్ట్ చేయడము అలా చేయకుండా, సో మనకి ఎక్కువ వేస్ట్ వచ్చేసి తక్కువ బెనిఫిట్ ఇచ్చే వాటిని మనం రెడ్యూస్ చేయడం బెటర్ అనమాట. దట్ కమ్స్ అండర్ ఇది సస్టైనబుల్ లివింగ్. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్. ఇప్పుడు మన సస్టైనబుల్ ప్రాక్టీస్ వల్ల కూడా వేస్ట్ అంటే తక్కువ వేస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడతాం, అదొక బెనిఫిట్ అనమాట. ఇట్ రెడ్యూసెస్ వేస్ట్. గుడ్ హెల్త్ అండ్ ఇంప్రూవ్ లైఫ్ స్పాన్ ఆర్ ఏజ్. సో ఇప్పుడు మనం ఈ సస్టైనబుల్ లివింగ్ లో ఓన్లీ మన మదర్ ఎర్త్ కి కానీ, నేచర్ కి ఆర్ అట్మాస్ఫియర్ కి బెనిఫిట్ చేయడమే కాకుండా మన మన ఓన్ హెల్త్ కి, మన లైఫ్ స్పాన్ కి మనం బెనిఫిట్ చేసుకునే వాళ్ళం అవుతాం, ఫ్యూచర్ జనరేషన్ కి కూడా మనం బెనిఫిట్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రజెంట్ అంటే లైఫ్ స్టైల్ లో చూస్తే ఈవెన్ ఇప్పుడు చైల్డ్ బర్త్స్ కూడా మోస్ట్లీ సిజేరియన్ ఆపరేషన్స్ త్రూనే అవుతున్నాయి. సో న్యాచురల్ బర్త్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ లివింగ్ కాకుండా ఇలాంటి ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో మనము బతకడం వల్ల, సో మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్స్ ఆర్ ది అదర్ హార్మ్ఫుల్ టాక్సిక్ ప్రొడక్ట్స్ వల్ల, సో హ్యూమన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో ద లివింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ తగ్గడం వల్ల సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అదే మనం సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక డిఫరెన్స్ ఏముందంటే, లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఈ అన్సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ చేయడం అన్నది కాదు. ఓకే, సో లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే ఒక ఫ్రెష్ ఎయిర్ని బ్రీచ్ చేయగలగడము, ఒక ప్యూర్ మంచి వాటర్ తాగలగడము, ఒక మంచి కండిషన్ అంటే వెదర్ కండిషన్స్ లో కానీ, లేదంటే మంచి సస్టైనబుల్ వస్తువుల మధ్య బతకడం అన్నది ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. బట్ ఒక కార్ ఎక్కితే వేసి, లిఫ్ట్ లో వేసి, ఆఫీస్ లో వేసి, ఆర్ మనం యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్స్ లో కానీ, ఇలాంటి టాక్సిక్ ప్రొడక్ట్స్ కానీ, కార్బన్ ఫుట్ ప్రింట్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మనం దాన్ని లగ్జరీ లైఫ్ స్టైల్ అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కమింగ్ టు అవర్ ఓన్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, ఇప్పుడు హౌస్ ఇంటీరియర్స్ చాలా మంది ఇప్పుడు ఒకరిని చూసి ఒకరైనా కానీ ఐ డోంట్ నో, బట్ దిస్ ఈ అలవాటు అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఇంటీరియర్స్ పైన, ఫాల్ సీలింగ్స్ పైన, లేదంటే అదర్ మెటీరియల్స్ జిప్సమ్ ఇట్లాంటివి ఫాల్ సీలింగ్లలో వాడేటివి కానీ చాలా మెటీరియల్స్ వాడుతున్నారు. అంటే అది టు మేక్ ఇంటీరియర్స్ లుక్ లగ్జరియస్ అండ్ ఇట్లా చేయడానికి, కానీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ అస్. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫాల్ సీలింగ్లో ఉన్న జిప్సమ్ వాటి నుంచి వచ్చే రాలే పౌడర్ కానీ, దాని నుంచి ఇప్పుడు మనం హీట్ అయినప్పుడు కానీ మనం ఇదే ఒక బాక్స్లో డోర్స్ అన్ని విండోస్ క్లోజ్ చేసుకొని మనం ఏసీస్ ఆన్ చేసుకొని అదే దాంట్లో మనం ఎలా ఉంటున్నామంటే, సో దాంట్లో నుంచి చాలా వాటివి ఇప్పుడు మనం తెలియకుండా మన ఇంట్లో ప్లాస్టిక్ ఎంతో ఉందంటే, కిచెన్లో దగ్గర నుంచి బెడ్రూమ్లో హాల్లో ప్రతి ప్లాస్టిక్ ప్రొడక్ట్ నుంచి మనకు సర్టెన్ టైంలో కొన్ని బయటకు వస్తాయన్నమాట. దానివల్ల మనం చాలా కార్బన్ని మనము అడ్జస్ట్చేస్తున్నాం. సో దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ద ఐటమ్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు అవర్ హోమ్, దట్ మే బి ఏ కిచెన్ ఐటమ్ ఆర్ హౌస్ హోల్డ్ ఐటమ్ ఆర్ ఏ లగ్జరీ ఐటమ్ ఆర్ ఏ డెకరేటివ్ ఐటమ్, మనం ఒక్కసారి ఆలోచించాలి ఇది అంటే దీనివల్ల మనకి ఇది ఏం ఎట్లా ఓవర్ ద సమ్ టైం పీరియడ్, ఇది ఎలా టర్న్ అవ్వబోతుంది, దీనిలో ఏమేమి ఉన్నాయి, ఇది మనకి ఎలా బెనిఫిట్ చేయబోతుంది అన్నట్టుగా. ఓన్లీ లుక్ అండ్ ఫీల్ కోసం, లగ్జరీ డెకరేటివ్ కోసం మాత్రం మనం చాలా ప్రొడక్ట్స్ని యూజ్ చేయకపోవడం బెటర్. ఓకే, సో వాట్ ఇఫ్ వి కంటిన్యూ అన్సస్టైనబుల్ లివింగ్? అన్సస్టైనబుల్ లివింగ్ అంటే అది ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి కానీ, ఫిషరీస్ నుంచి కానీ, మైనింగ్ అండ్ ఎనర్జీ ఇవి చేసే ప్రాసెస్లో మనం అన్సస్టైనబుల్ ప్రాసెస్ మనం ఫాలో అవుతూ లీడ్ చేస్తూ వెళ్తే, సో ఇదేంటంటే మన లివింగ్ కండిషన్స్ని మనం డిగ్రేడ్ చేసుకుంటూ, సో నేచురల్ రిసోర్స్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ, పొల్యూషన్ అండ్ క్లైమేట్ని మనము పాడు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది అనమాట. పొల్యూషన్ ఎక్కువైతుంది, క్లైమేట్ పాడవుతుంది, మనిషి హెల్త్ ఇమ్యూనిటీ తగ్గిపోతాయి, లివింగ్ కండిషన్స్ డిగ్రేడ్ అవుతాయి. ఇప్పుడు కరోనా వల్ల మాస్క్ పెట్టుకొని తిరగమన్నారు,
ఇప్పుడు మొన్నటి వరకు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అవన్నీ ఎక్కువైపోయి ఆ ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకోవాలన్నారు, అక్కడ మాస్క్ పెట్టుకోవాలంటారు, లేదంటే బయటికి రావద్దంటారు, మానిటైన్ లో స్మాగ్ అంటారు, ఫాగ్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల అన్నారు, రేపటి దినం ప్రతి ఒక్కరు ఒక హెల్దీ హెల్మెట్ క్యారీ చేయాల్సి వస్తుంది, ఒక గ్యాస్ సిలిండర్ క్యారీ చేయాల్సి వస్తుంది, ఒక ఆక్సిజన్ సిలిండర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని రాకముందే మనము కొంచెం తెలివిగా ఆలోచించి మన లైఫ్ స్టైల్ ని ప్రతి ఒక్కరు కొంచెం చేంజ్ చేసుకోగలిగితే చాలా బెటర్. దీనికోసం మనము అంటే ఏదో అంటే మొత్తం అడవిలో మనిషి లెక్క బతకమని ఇక్కడ మనం ఎక్కడ చెప్పలేదు యాక్చువల్గా, మనం చెప్పే ప్రాక్టీసెస్ కూడా ఓకే, మనకి వీలైనంత వరకు కొన్ని ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. సో అదే ఇప్పుడు వాట్ కెన్ వి డూ అంటే ఇప్పుడు ఈ మనం మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఉన్న యాక్టివిటీస్లో ఒకసారి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అట్లా ఒక టైం పీరియడ్ లో మీరు ఆలోచించండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్క యూజ్ చేసే వస్తువు దగ్గర నుంచి ఒక ఇంగ్రీడియంట్ ఒక టూత్ పేస్ట్ ఒక టూత్ బ్రష్ ఆర్ సోప్ దగ్గర నుంచి కానీ ఓకే, ఆరు మీరు కార్ ఎక్కి ఏసీ ఆన్ చేసి ఆరు ఇంట్లో ఏసీ ఆన్ చేసిన దగ్గర నుంచి కానీ ఒక వెహికల్ బయటికి తీసుకెళ్ళి మీరు ఏ కండిషన్స్ లో ఉన్నారు, మీరు మీరు బయటికి ఎర్త్ కి ఏమి ఇచ్చారు, అట్మాస్ఫియర్ లోకి ఏం రిలీజ్ చేశారు ఓకే, అండ్ వాట్ ఇంటేక్ యూఆర్ టేకింగ్, ఇవన్నీ ఒకసారి నోట్ డౌన్ చేసుకుని ఆలోచించండి. అంటే మనకి బెనిఫిట్ అవుతుందా, మనం ఏం ఇస్తున్నాం నేచర్ కన్నది మనకు అప్పుడు అర్థం అవుతుంది యాక్చువల్ గా ఓకే. దిస్ ఇస్ అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ అండ్ అంటే ఒక మంచి యాక్టివిటీ, ఒకసారి మీరు ఒక ప్లాన్ చేసి చూడండి అట్లా ఓకే. సో లైఫ్ సైకిల్ ఫారెస్ట్ మోడల్ అంటే ఇప్పుడు నేను ఫుడ్ సైకిల్ లైఫ్ సైకిల్ ఏదైతే న్యాచురల్ గా అవ్వాలన్నానో ఒక ఫారెస్ట్ మోడల్ ని మనం చూసి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫారెస్ట్లు అనేవి ఇప్పుడు ప్రతి ఇయర్ ఎవరో పోయి అక్కడ వెళ్ళి చెట్లు పెట్టడం కానీ లేదంటే అది చేయడం కానీ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఫారెస్ట్లని మనం డిఫారెస్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా, ఫారెస్ట్లను తగ్గించి కన్స్ట్రక్షన్స్ చేయడము, అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కూడా కన్స్ట్రక్షన్స్ వాడడం చేస్తున్నాము. బట్ ఒక ఫారెస్ట్ మోడల్ ఎలా సర్వైవ్ అవుతుంది అంటే ఒక ఫారెస్ట్ లో తీసుకుంటే ప్లాంట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, లేదంటే యానిమల్స్ ఉంటాయి. సో అందులో బతికే యానిమల్స్ కూడా ఆ ఎకో ఫ్రెండ్లీగానే వాటి లివింగ్ అనేది ఉంటుంది. సో వాటి నుంచి అవి అక్కడ తింటూ బతికేసి వాటి నుంచి వచ్చిన వేస్టేజ్ కూడా మళ్ళీ దానికి యూజ్ అయ్యి ఈవెన్ చెట్లు చెట్లు తీసుకుంటే వాటి నుంచి రాలిన ఆకు కూడా మనకి కంపోస్ట్ లాగా అంటే ఆ మెన్యూర్ అలా మళ్ళీ గ్రో అవడానికి, దాని నుంచి రాలిన సీడ్స్ తో మళ్ళీ ప్లాంట్స్ గ్రో అవడం కానీ అలా ఫారెస్ట్ గ్రో అవుతూ పోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో అదొక సైకిల్ అనమాట, అట్లా ఫాలో అవుతుంది. ఎప్పుడైతే మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి మనం ఇదంతా చేస్తున్నామో అప్పుడు బ్రేక్ అవుతుంది. బట్ ఒక ఫారెస్ట్ మోడల్ లాగా మనల్ని మన లైఫ్ స్టైల్ కూడా ఒక ఫారెస్ట్ లో స్పీసీస్ అండ్ యానిమల్స్ ఎలాగైతే బతుకుతున్నాయో సో మనం కూడా అలాంటి లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేసుకుంటే బెటర్. అఫ్ కోర్స్ వీ కెనాట్ స్టాప్ దిస్ డెవలప్మెంట్ ఆర్ ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇవన్నీ మనము స్టాప్ చేయలేము. బట్ ఒక ఓవర్ ద టైం పీరియడ్ అట్లీస్ట్ అంటే ఒక నెక్స్ట్ ఒక డికేడ్ కి కానీ ఒక నెక్స్ట్ 100 ఇయర్స్ కి ఒక జనరేషన్ చేసే ప్రాక్టీసెస్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అన్నమాట, ఒక ఎర్త్ పైన కానీ నేచర్ పైన నెక్స్ట్ జనరేషన్ పైన. మనం చేసే ప్రాక్టీసెస్ ని మనం ఒక వారసత్వం లాగా మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి అలవాటు చేస్తూ పోతే అట్లీస్ట్ ఒక సమ్ టైం, ఇప్పుడు మీరు చూస్తే లాక్డౌన్ టైంలో ఒక 2-3 మంత్స్ కే మనకి మొత్తం నదులలో క్లియర్ వాటర్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గింది, ఇప్పుడు మనకు సమ్మర్ లో టెంపరేచర్ తగ్గింది, రెయిన్స్ వచ్చినాయి. సో ఇట్లాంటి కొన్ని కొన్ని మనం ఏదైతే బెనిఫిట్స్ వింటున్నామో ఒక 2-3 మంత్స్ కి అంటే నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఒక 2-3 మంత్స్ కానీ ఒక 1 మంత్ లాక్డౌన్ అవడం కానీ ఒక 1 వీక్ అట్లీస్ట్ మొత్తం బంద్ ఉందన్నది ఎప్పుడు వినలేదు. సో అంటే ఒక 30 ఇయర్స్ ప్లస్ అంతకుముందు ఒక 100 ఇయర్స్ తీసుకోండి ఎగ్జాంపుల్, 100 ఇయర్స్ నుంచి మనం ఇంత నేచర్ ని డామేజ్ చేసుకుంటూ వచ్చి ఒక్క 2 మంత్స్ మనము స్టాప్ చేసినందుకే ఇంత బెనిఫిట్ అయ్యామంటే అట్లీస్ట్ మన డైలీ లైఫ్ లో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం ఇయర్లీ అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆర్ కొన్ని 1 వీక్ ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ మనం ఇట్లాంటి లాక్డౌన్ లాంటివి మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే హెల్త్కి ఎంత బెనిఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఓకే. సో ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించడం, సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టెక్యురేట్ క్యాంపెయిన్స్ అండ్ అదర్ థింగ్స్ ఇనిషియేటివ్స్, సో మనం ప్లాస్టిక్ యూసేజ్ తగ్గడానికి చాలా చేస్తున్నాము, మనం ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాము. సో ఇంకా కూడా దీన్ని మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంది చాలా ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా కానీ. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆ మెసేజ్ పాస్ చేయడం కానీ ఆ ప్లాస్టిక్ యూసేజ్ కానీ తగ్గించుకోవడం కానీ చేస్తే దట్ విల్ బి బ్యూటిఫుల్ యాక్చువల్గా. సో ప్లాంటేషన్, సో ప్లాంటేషన్ కూడా ఇప్పుడు మనము లాస్ట్ రైనీ సీజన్లో మనము 2020 సీడ్స్ అని 2019 ప్లాంట్స్ అని ట్రీస్ అని మనం ప్లాంట్ చేస్తూ వచ్చాం. అలా కాకుండా ఇప్పుడు మన మెంబర్స్ కానీ ఎవరైతే ఇప్పుడు మనం టెక్రేడ్లో ఉన్నామో లేదంటే ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళైనా కానీ ఒక్కసారి మీ ఇంట్లో స్కోప్ ఇప్పుడు మీకు ఇంటి ముందు భాగంలో కానీ లేదంటే ఒక సెల్లార్లో కానీ లేదంటే మాకు ఎక్కడా ప్లేస్ లేదంటే అంటే టెర్రస్ పైన అట్లీస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక కంటైనర్లో కానీ మనం ప్లాంట్స్ గ్రో చేయవచ్చు ఓకే. అట్లీస్ట్ మనం పెద్ద ట్రీస్ కాకపోయినా కానీ మన ఓన్ వెజిటేబుల్స్ ఫుడ్ కొని మనము గ్రో చేయొచ్చు. టెర్రస్ గార్డెనింగ్ మీద ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు యాక్చువల్గా సిటీస్లో,
దానిపైన చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇఫ్ ఎనీబడి నీడ్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్ టు స్టార్ట్ దిస్ టెర్రస్ గార్డెనింగ్, ఓకే, యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ కెన్ గైడ్ యూ టు ది రైట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, వెంకీ కూడా చెప్పాడు, వెంకీ స్టార్ట్ చేశారు, మన దానిలో చాలా మంది చేస్తున్నారు. నేను ఇప్పుడు బై దిస్ ఎండ్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఐ విల్ షో యూ సమ్ ఫోటోస్. ఓకే, సో కమింగ్ టు ది సోలార్ పవర్ అండ్ విండ్ పవర్ యూసేజ్. సో విండ్ పవర్ యూసేజ్ అన్నది సిటీస్ లో అన్ని ఏరియాస్ లో బెనిఫిట్ కాదు, బట్ ఎక్కడైతే మనం కొంచెం హైట్ ఏరియాస్ లో ఉంటామో, అవుట్ కట్స్ ఏరియాస్ లో ఉంటామో, ఇప్పుడు చాలా కొన్ని స్టార్టప్స్ కూడా వచ్చాయి, చిన్న 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 విండ్ మిల్స్, ఒక హౌస్ కి ఎనర్జీ ప్రొవైడ్ చేయగలిగే విండ్ మిల్స్ వచ్చాయి. నేను యాక్చువల్ గా రీసెంట్ డేస్ లో చాలా అంటే ఆర్ఎండ్ చేస్తున్నాను అనమాట, సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ లో మనం ఏం చేయొచ్చు. అందులో భాగంగా నేను తెలుసుకుంది ఏంటంటే విండ్ మిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక ఇంటికి సరిపోయేంత చిన్న హైట్ లో మనకు అక్కడ ఎయిర్ ఎక్కువగా ఉంటుంది మా ఏరియాలో అనుకున్న దగ్గర మనం అది పెట్టుకోవచ్చు. అండ్ అది నాకు తెలిసి అరౌండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 టు 1 lakh రేంజ్ లో కూడా ఉన్నాయన్నమాట విండ్ మిల్స్ అన్నవి. ఓకే, సో అది అందుబాటులో లేని ప్లేసెస్ లో సోలార్ పవర్, సోలార్ ప్యానెల్స్. ఓకే, సో ఒకసారి ఆలోచించుకోండి మన దాంట్లో ఎంతమందికి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి అని అన్నది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనకి ఇంత టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, సమ్మర్ లో ఇంత హీట్ ఉంటుంది. ఓకే, మనం హీట్ ని యూజ్ చేసుకోకపోగా మనము ఆ హీట్ ని తగ్గించుకోవడానికి ఏసీస్, ఎయిర్ రిఫ్రిజిరేషన్స్ వాడి మళ్ళీ మనం నేచర్ లోకి ఇంకోటి రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ రిఫ్రిజిరేషన్ యూజ్ అయ్యే రిలీజ్ అయ్యేటివి, ఏసీస్ నుంచి రిలీజ్ అయ్యేటివి కానీ, ఇప్పుడు మొన్నటి వరకు ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయింది అన్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే మన సైంటిస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఓజోన్ లేయర్కి ఏదైతే హోల్ ఏదైతే ఫామ్ అయిందో అది క్లియర్, అంటే ఇప్పుడు అది క్లియర్ అయింది, ఇప్పుడు హోల్ లేదని అంటున్నారు. సో అంటే ఇంత లెస్ టైంలో అలా ఉంటే మనం ఓవర్ ద టైం పీరియడ్ మనము ఇవన్నీ ప్రాక్టీసెస్ అలవాటు చేసుకుంటే, సోలార్ పవర్ యూజ్ చేసుకోవడం కానీ, స్టార్టింగ్ ఫ్రమ్ వెహికల్స్ టు హోమ్స్, అంటే మనకు స్కోప్ ఉన్నంత వరకు అట్లీస్ట్ ఒక వన్ టైం ఫస్ట్ టైం స్టార్టింగ్ ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది, బట్ దాని తర్వాత దాని నుంచి వచ్చే బెనిఫిట్ చాలా ఉంటుంది. ఐ కేమ్ అక్రాస్ సో మెనీ స్టోరీస్ వేర్ సమ్ ఆఫ్ ద హౌసెస్, అంటే చిన్న చిన్న హౌసెస్ కాదు, ఒక విల్లాస్, బంగ్లాస్ ఇట్లాంటి ప్లేసెస్ లో వాళ్ళు వితౌట్ యూజింగ్ ది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ దే ఆర్ సర్వైవింగ్ విత్ రెయిన్ వాటర్ అండ్ విత్ సోలార్ పవర్. ఓకే, మనకు ఇంట్రెస్ట్ అనుకుని, మనం ప్రయారిటీ అనుకుని, మనం ప్రిఫరెన్స్ సెట్ చేసుకోగలిగితే వీకెండ్ డూ, అదర్వైజ్ ఓకే గవర్నమెంట్ మనకి పవర్ వస్తుంది కదా, ఓకే చెల్తా పోయి ఇప్పుడు మనం ఎంత ఏదో అందరితో పాటు మనము ఇప్పుడు మనం ఏదో డిఫరెంట్ గా ఇదంతా చేయడము, ఇదంతా మళ్ళీ మాడిఫికేషన్స్ ఇవన్నీ అవసరమా, ఇప్పుడు ఖర్చు ఇదంతా సడన్ గా 1,50,000 ఖర్చు ఇవి అవసరమా అన్నట్టుగా కాకుండా కొంచెం థింక్ చేయండి. సో మనం సడన్ గా ఇప్పుడు మనకి ఏదో మనకి ఏదైనా ఫిజికల్ అంటే ఇప్పుడు హెల్త్ నీడ్స్ అయినా ఇవి హాస్పిటాలిటీకైనా మనం ఖర్చు చేయగలుగుతున్నాం, బట్ అదే మనం ఓవర్ ద టైం పీరియడ్ ఇవన్నింటిని తగ్గించుకోవడానికి మనం చేసే ఎక్స్పెన్సెస్ గురించి ఎందుకు అంత మాత్రం ఆలోచిస్తామని ఒకసారి ఆలోచించండి. సోలార్ పవర్ ని అనేది యూజ్ చేసుకోవడం అందరూ స్టార్ట్ చేయాలి. సో దీంట్లో కూడా యాక్చువల్ గా సోలార్ ప్యానెల్స్ కి స్పేస్ పోతుంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా క్రియేటివ్ వేస్ లో సోలార్ ప్యానెల్స్ అనేది వచ్చాయి. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ తోనే అంటే ఒక హౌస్ రూఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే, దట్ మే బి ఇండస్ట్రీ ఆర్ ఎ హౌస్, ఓకే దట్ మే బి ఎనీథింగ్, ఒక గోడౌన్ అయినా కానీ దేనికైనా దానికి రూఫ్ మొత్తం సోలార్ ప్యానెల్స్ తో మనం ప్లాన్ చేయొచ్చు. అట్లాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా విశాఖ వాళ్ళది వీబోర్డ్ మెటీరియల్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే సోలార్ ప్యానెల్స్ తో వాళ్ళు రూఫ్ కూడా తయారు చేస్తున్నారు. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది, పైన మనకి లేదు, కొన్ని ఏదైనా నార్మల్ గా రూమ్స్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి రేకులతో కానీ లేదంటే ఆస్పెస్టాస్ స్వీట్ తో కాకుండా ఇట్లాంటి సోలార్ ప్యానెల్స్ తో మనం రూఫ్ వేసుకొని రూమ్స్ వేసుకోగలిగితే చాలా బెటర్. అది మనకి ఎనర్జీ ఇస్తుంది, ప్లస్ మనకి హీట్ కానీ తగ్గుతుంది, అది ఒక లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఆస్పెస్టాస్ రేకులు కానీ వేరే అదర్ వాడేదానికన్నా సోలార్ ప్యానెల్స్ తో మంచి అది ఉంటుంది, అది ప్లేస్ సేవ్ అవుతుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఓకే, కమింగ్ టు ది బయోగ్యాస్, బయోగ్యాస్ అన్నది ఇప్పుడు అందరికీ వీలు కాకపోవచ్చు, బట్ ఎక్కడైతే వీలవుతుందో కొంతమందికి అట్లీస్ట్ మనము విలేజెస్ లో కానీ కొన్ని అదర్ అవుట్ సైడ్ ఏరియాస్ లో కానీ ఎక్కడైతే స్కోప్ ఉన్నప్పుడు మనం బయోగ్యాస్ అనేది యూజ్ చేసుకుంటే చాలా బెటర్ యాక్చువల్ గా. ఓకే, సో కమింగ్ టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి పిచ్ అనేది బిల్డ్ చేస్తూ వస్తుంది, బట్ గవర్నమెంట్ అన్ని చేయాలి, గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ వచ్చాక మనం చేద్దామని వెయిట్ చేయకుండా. సో మనం ఉండే ప్రతి ఇంటికి, ఇప్పుడు మనము ఉండే ప్రతి ఇంటికి రెయిన్ వాటర్ ని మనము స్టోర్ చేసుకోగలిగితే ఒక రెయిన్ వాటర్ పిట్ అనేది ఉంటే చాలా బెటర్ అన్నమాట. సో నేను లాస్ట్ రెయిన్ సీజన్ లో యాక్చువల్ గా అంటే రెయిన్ వాటర్ పిట్ లేదు యాక్చువల్ గా మా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది. సో యాక్చువల్ గా సో లాస్ట్ రెయిన్ సీజన్ లో రెయిన్ వాటర్ అంటే పిట్ లేకుండా నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా యాక్చువల్ గా నేను హౌస్ రూఫ్ ఏదైతే ఉంటుందో పైన టెర్రస్ పైన మొత్తం క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసేసి
సో రెయిన్ వాటర్ వచ్చిన ఏదైతే పైప్ ఉంటుందో దాన్ని మొత్తం డైరెక్ట్ గా నేను సంప్ కి కనెక్ట్ చేశాను, సంప్ లోకి పెట్టేసి. సో నార్మల్ గా మనము హౌస్ లో బాతి కానీ సో వీటికి యూజ్ చేస్తాం కాబట్టి, అంటే మనం వీఆర్ నాట్ గోయింగ్ టు డ్రింక్ కాబట్టి, సో ఇంకా ఇంకా అంత క్లీన్ చేసాక కూడా అంత వాటర్ ఏం రాలేదు. ఈవెన్ దో కొంచెం మనకి డర్టీ ఇలాంటిది అని వచ్చినా కానీ అది సంప్ లోకి వెళ్ళిన తర్వాత అదంతా కింద స్టోర్ అయిపోతుంది అనమాట, ఆ మట్టి ఇసుక ఏదైనా సంథింగ్ ఇంకా స్టిల్ ఏదైనా ఉంటే. సో అట్లా మేము ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ సర్వైవ్ అయ్యాం అనమాట రెయిన్ వాటర్ తోనే. సో ఇంకెప్పుడైతే అప్పుడు మధ్యలో కొంచెం బ్రేక్స్ వచ్చి రాకపోతే స్టిల్ వి డిపెండెడ్ ఆన్ దిస్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్, బట్ ఒక చాలా వరకు మాత్రం మేము రెయిన్ వాటర్ పైన డిపెండ్ అయ్యాం. సో నేను అప్పుడు ఆలోచించాను అనమాట, అంటే ఆ ప్రాక్టీస్ అప్పుడు మేము కన్సల్ట్ చేసాము రెయిన్ వాటర్ పిట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, బట్ అది అవ్వలేదు. బట్ రెయిన్ వాటర్ గ్రౌండ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇదే అనుకంటే సరే లెట్ సి, అంటే డైరెక్ట్ గా నేను సంప్ లోకి పెట్టుకుని డైరెక్ట్ యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు చాలా ఏరియాస్ లో కూడా 1000 స్క్వేర్ ఫీట్స్ వరకు బోర్వెల్ వేయడం ఇది చేస్తున్నారు. సో దాని నుంచి వచ్చే వాటర్ కూడా హార్డ్ గా ఉండడము, దాని వల్ల మనకి స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ డ్యామేజ్ అవ్వడం కానీ అది ఇట్లా చాలా ఉంటుంది అనమాట ప్రాబ్లమ్స్. బట్ నేను ఎప్పుడైతే 1-2 మంత్స్ నేను ఆ రెయిన్ వాటర్ ని యూజ్ చేశాను బాత్ కి కానీ సో అదర్ వాటికి కానీ, సో చాలా బాగుంది అనమాట. సో దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దానిలో మినరల్స్ ఉంటాయి, చాలా గుడ్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అలా రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకొని ఇప్పుడు మనము రెయిన్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అప్పటి నుంచే మనము ఈ ప్రాక్టీసెస్ అన్నిటిని అందులో భాగంగా చేసుకోవాలి. యాక్చువల్గా ఆ హౌస్ కన్స్ట్రక్షన్ మోడల్లోనే మనం పెద్ద సంప్ ఒకటి పెట్టుకొని సో రెయిన్ వాటర్ నుంచి వచ్చిన దాన్ని దానిలోకి ఫిల్టర్ చేసి ఎలా పంపించాలి, ఒక శాండ్ అండ్ ఇప్పుడు కంకరా నుంచి దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ తీసుకొచ్చి మనం మా సంప్లో వేయచ్చు. సో జస్ట్ ఒక 1-2 డేస్ లో వచ్చిన వాటర్ తోని 15-20 డేస్ పైన అది వచ్చింది యాక్చువల్గా. అంటే మాకు ఇంట్లో చాలా ప్లాంట్స్ చెట్లు అవి ఉన్నాయి, వాటికి యూజ్ చేస్తే కూడా అలాంటిది ఒక నార్మల్ హౌస్ కి 1 మంత్ ఈజీగా వస్తుంది అనమాట, ఒక 1 డేలో ఒక భారీ వర్షం వాటర్ మనం సేవ్ చేసుకోగలిగితే. ఇట్లా నేను కొన్ని ఐ కేమ్ అక్రాస్ సమ్ స్టోరీస్. సో వాళ్ళు ఇయర్ మొత్తం కూడా ఒక రెయినీ సీజన్ లో వచ్చిన రెయిన్ వాటర్ ని వాళ్ళు స్టోర్ అంటే దానిపైన డిపెండ్ అవుతున్నారు అనమాట. అంటే ఒక 20,000 లీటర్స్ కెపాసిటీ రెయిన్ వాటర్ ని వాళ్ళు స్టోర్ చేసుకొని దానిపైన వాళ్ళు ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా దాన్ని ఫిల్టర్ చేసుకొని వాడడము. మళ్ళీ దీంట్లో అంటే ఎక్సెప్ట్ దిస్ టాయిలెట్ వాటర్ కాకుండా అంటే మిగతా కిచెన్ వాటర్ అండ్ బాత్ వాటర్ ఏదైతే అదర్ వాటర్ ఉంటుందో దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు రీయూజ్ చేస్తున్నారు అనమాట ఫిల్టర్ చేసి. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అనేది మనం చేసుకోవాలి యాక్చువల్గా. అండ్ కమింగ్ టు ద గ్రీన్ మొబిలిటీ, సో మనం ఇప్పుడు వాడే వెహికల్స్ అనేవి కానీ వెహికల్స్ అండ్ ఈ యూసేజ్ తగ్గించుకొని అంటే చిన్న డిస్టెన్స్ కి తగ్గించుకోవడము, సింగిల్ పర్సన్స్ అంటే హెవీ వెహికల్స్ లో ట్రావెల్ చేయడము 4-వీలర్స్ లో ఇలాంటి ప్రాక్టీసెస్ తగ్గించుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నవి అంటే దట్స్ ఎ డిబేటబుల్ టాపిక్, అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ కానీ కొన్ని అదర్ ఎనర్జీ యూజ్ చేసుకునే వెహికల్స్ యూజ్ చేయడం అనేది, బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్ ఇప్పుడు మనకి డీజిల్ కన్నా పెట్రోల్ బెటర్, పెట్రోల్ కన్నా ఎలక్ట్రిక్ బెటర్ అన్నట్టు. సో మనం వాటిని వీలైనంత వరకు మనం అట్లాంటి వెహికల్స్ మనం వాడడం ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఓకే, స్కూటీ వేసుకుని షాప్కి వెళ్ళే దగ్గర సైకిల్ యూజ్ చేయడం అట్లీస్ట్, నడిచిపోకుండా అవసరం నడిచిపోవడం పెద్ద ఇబ్బంది అయినా కానీ. సో ఇట్లాంటి కొన్ని కొన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్ అనమాట లిఫ్ట్ యూజ్ చేసే దగ్గర కానీ. ఓకే, సో ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, యాక్చువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇప్పుడు మనం చాలా కాంక్రీట్ వాడుతున్నాము, చాలా అదర్ ఇప్పుడు నిన్న ఫాల్స్ సీలింగ్కి జిప్సమ్ కానీ అదర్ ఇంకా కొన్ని మనం వాడుతున్నాం ప్యానల్స్ అనేవి. సో దీంట్లో కూడా ఇది కొంచెం అంటే అందరూ ప్రాక్టీస్ చేయడానికి వీలు కాకపోవచ్చు, కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ చాలా మన డిఫరెంట్ కేరళ స్టేట్లో కానీ ఇంకా వేరే స్టేట్స్లలో నేను చేసిన R&D ప్రకారము చాలా వరకు సాలిడ్ మడ్ బ్లాక్స్ అని బ్రిక్స్ వాడుతున్నారు కొన్ని. ఓకే, సో వాడుతూ డైరెక్ట్ ఇంకా మళ్ళీ దానిపైన కాంక్రీట్ కోటింగ్ కానీ ప్లాస్టింగ్ కానీ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతాయంటే వాల్స్ విల్ బ్రీత్, సో ఆ బ్రీతింగ్ వాల్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి ఆ మెటీరియల్ తో మనం వాల్ ని కన్స్ట్రక్ట్ చేసి ఆ బ్రీతింగ్ వాల్స్ ఎప్పుడైతే వస్తాయో సో దానివల్ల మన ఇంట్లో టెంపరేచర్ అనేది మనకి సమ్మర్ లో కూల్ ఉంటుంది, వింటర్ లో కొంచెం వామ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ యాక్చువల్ గా ఈకో ఫ్రెండ్లీ లివింగ్, అంటే ఈకో ఫ్రెండ్లీ లివింగ్ లో భాగంగా మనము ఇప్పుడు మనం పాతకాలంలో మట్టి గోడలు ఇవన్నీ ఎందుకు వాడేవాళ్ళంటే అందుకే. సో అవన్నీ అంత బెనిఫిట్ అవుతాయి, అదే అలానే ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మనమంతా చాలా కాంక్రీట్ వాడడం, మళ్ళీ దాని మీదకి వెళ్ళి లప్పం ఫినిష్ అని లేదంటే ఇంకా పెయింట్స్ అవి ఇవి చాలా వాడుతున్నాం. సో ఇవన్నీ మనము వీలైనంత వరకు కొంతవరకు అట్లీస్ట్ మనము ఇట్లాంటి ప్రాక్టీస్ చేయగలిగితే బెటర్, ఎవరికి వీలైనంత స్కోప్ ఉన్నంతలో వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు అంటే మన ఓన్ హెల్త్, ఇప్పుడు మనం కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ ఎర్త్, ఇప్పుడు మనము ఒక యానిమల్ స్పీసీస్ లో భాగంగా మనం కూడా వన్ ఆఫ్ ది స్పీసీస్ ఆన్ దిస్ క్రియేచర్ ఆన్ దిస్ ఎర్త్ కాబట్టి
managing these resources and creatures is also comes under sustainable living. So managing your own health and own body, okay. So manam eppudaithe less usage of chemical medicines and avi use chestamo, then you are part of a sustainable living, okay. అలా కాకుండా ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, జలుబు వచ్చిందంటే టాబ్లెట్, కాఫ్ వచ్చిందంటే టాబ్లెట్, ఆర్ హెడేక్ ఉందంటే టాబ్లెట్, ఆర్ ఏదో ప్రతి దానికి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్, ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని చాలా కెమికల్స్ మెడిసిన్స్ చాలా వాడుతుంటారు అనమాట. సో అది తగ్గించుకుంటే మంచిది అనమాట. సో అది మనం ఇంటేక్ చేసుకుని మళ్ళీ మనము యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అంటే మనం ఈ లివింగ్ లో భాగంగా ఉండి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే దట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ అవర్ నేచర్. సో చాలా వాటికి నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. సో ఇమీడియట్ సొల్యూషన్స్ కి తొందరగా క్యూర్ అవ్వడానికి ఇలా కాకుండా కొంచెం మనము ఆయుర్వేద అండ్ నేచురల్ రెమెడీస్ ని మనము ఓన్ బాడీకి అప్లై చేస్తే అది బెటర్. మన బాడీని ఎలా మనము హ్యాబిట్యుయేట్ చేస్తే అది అలా మనకి హ్యాబిట్యుయేట్ అలా రెస్పాండ్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సో మెనీ బెనిఫిట్స్ మనం దాన్ని ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి. ఓకే, సో ఇది ఐ మీన్ మై వ్యూస్ అండ్ మై ప్రజెంటేషన్ అండ్ సస్టైనబుల్ లివింగ్. సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ షేర్ చూపిస్తాను అనమాట. అంటే నేను యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ అంటే నేను చేసిన కొన్ని ఏదైతే ప్రాక్టీసెస్లో అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐ థింక్ మీకు ఇప్పుడు కనబడుతుందా ఇది ప్రజెంటేషన్ కాకుండా ఈ ఫోటో? ఎనీవన్ రెస్పాండ్? సో ఇది మా హౌస్ అన్నమాట. ఓకే, సో దీనిపైన ఇప్పుడు మీరు ఇల్లు పైన చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ అనేది ఈ పందిరిలాగా వేసింది. ఓకే, సో ముందు ఇంటి ముందు భాగంలో ఉంది గార్డెన్ ఏరియాలో, ప్లస్ ఆ పైన కూడా ఉంది. సో మా ఇంట్లో ఏసీ లేదనమాట, ఇంతవరకు ఏసీ వాడము. సో ఏసీ వాడకుండా ఇప్పుడు ఈ సింగిల్ ఫ్లోర్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ని మనము హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సో ఈ పైన ఈ గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక 50% హీట్ రెడ్యూస్ చేసేవి, 60% ఆర్ 90% హీట్ని ఆపేటివి కూడా ఉంటాయి అనమాట దీంట్లో. సో నేను ఇట్లా ఈ మ్యాట్ వేసి కింద అంటే ఫ్లోర్ హీట్ అవ్వకుండా అంటే ఆ ఫ్లోర్ పైన కూడా మళ్ళీ ఇది సున్నం కోటింగ్ ఒకటి ఉందన్నమాట, వైట్ కలర్ది అది దొరుకుతుంది ఒకటి. సో దాంతో అది హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట, అంటే లోపలికి పోకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అది ఉంది, పైన ఇది ఉంది. సో దానివల్ల ఓన్లీ విత్ కూలర్ వేఆర్ సర్వైవింగ్. సో లాస్ట్ సమ్మర్లో అసలు ఇది కూడా లేదు యాక్చువల్ పైన, ఓన్లీ దట్ ఏదైతే నేను కోటింగ్ అన్నానో అది మాత్రమే ఉండే. ఇప్పుడు ఇది ప్లాన్ చేసాం అనమాట, స్టిల్ టు అవాయిడ్ ఏసీ. సో ఇట్లాంటి సో ఒక డిఫరెంట్ గా మనము పక్కలో ఓవర్ చేయట్లేదు, మనం ఎందుకు ఇట్లా డిఫరెంట్ చేయాలి, వెరైటీ చూస్తారు వింతగా ఉంటా అన్నట్టు కాకుండా ఇలా చేసాం. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే టెర్రస్ గార్డెనింగ్ కూడా చేసాం అనమాట. ఇప్పుడు ప్లాంట్స్ కి మనము కంటైనర్స్ లో ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టిన చిన్న చిన్న ప్లాంట్స్ కి డైరెక్ట్ అంత హీట్ ఉన్నా కానీ అవి అది పడే అంటే సర్వైవ్ అవ్వలేము అనమాట. సో అక్కడ టెర్రస్ గార్డెనింగ్ చేసి ఆ చెట్లు ప్లస్ ఈ మనకి హీట్ రిడక్షన్ రెండింటికి యూజ్ అవుతుంది అనమాట ఇది. ఈవెన్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇన్ ఆఫ్టర్నూన్ మిడ్ ఆఫ్టర్నూన్ మేము పైకి చెప్పులు లేకుండా వెళ్ళినా ఫ్లోర్ ఏం హీట్ అవ్వదు, చాలా నార్మల్ గా ఉంటుంది. అండ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సర్వైవ్ అవుతున్నాయి అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫొటోస్ ఆఫ్ అవర్ టెర్రస్ గార్డెనింగ్, అంటే మా దానికి వచ్చిన ప్రొడ్యూస్ నుంచి అంటే చిన్న ఫొటోస్ ఇస్ అంటే నేను ఇట్ ఈస్ జస్ట్ సిన్స్ ఆర్ 2 or 3 months ఓన్లీ అంటే నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి. ఓకే, సో దాని నుంచి వచ్చిన కొంచెం ప్రొడ్యూస్ ఫొటోస్ అన్నవి జస్ట్ ఫర్ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఐఎమ్ షేరింగ్ హియర్. ఓకే, దీస్ ఆర్ టమాటోస్. ఓకే, ఎట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి ఎట్లీస్ట్ ఒక వన్ డేకి ఎంతో కొంత చిన్నగా స్టార్ట్ చేస్తే మనం దాని నుంచి యాక్చువల్గా మీరు అంటే మనం ఏదైనా కానీ ఇప్పుడు మనం కొనుక్కొచ్చినవి మనం వాడి కొన్ని కొన్ని వేస్ట్ పడేస్తూ ఉంటాం, బట్ ఇప్పుడు మన ఓన్ రిడర్స్ గార్డెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ని మనము అది చిన్నగా ఒక 2 fruits 2 vegetables వచ్చినా కానీ మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది యాక్చువల్గా. సో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఇది మన కెమికల్స్ ఇవన్నీ ఏం వాడకుండా మనము పెంచుతుంటాం కాబట్టి సో దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. ఇది పాలకూర చిన్న కంటైనర్లో స్మాల్ ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో అది చేస్తున్నాం అనమాట. ఇది ఐ మీన్ స్ప్రింగ్ ఆనియన్ అవి, ఇది గోంగూర. ఓకే, సో ఇది మిర్చి టమాటోస్. ఓకే, సో కారకే ఇవి బీరకాయలు. ఓకే, సో ఇది సో ఇవి అంటే కొంచెం పిక్స్ షేర్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సో అది చేశాను అనమాట. సో టెర్రస్ గార్డెనింగ్ అయిన అది అండ్ రెయిన్ వాటర్ కి కూడా సో ఒకసారి అట్లీస్ట్ మినిమం థింగ్స్ దీస్ ఆర్ ద మినిమం థింగ్స్. ఇప్పుడు సిటీలో కూడా మనం టెర్రస్ గార్డెనింగ్ చేయొచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయొచ్చు, సోలార్ ప్యానెల్స్ వాడచ్చు. ఓకే,
ఇవన్నీ కొన్ని మినిమం థింగ్స్ అనే మనము చేయొచ్చు. సో మీరు ఆలోచించండి, అట్లీస్ట్ ఒకటి రెండు ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయండి. ఐ థింక్ యూ విల్ బై డిఫాల్ట్ యూ విల్ ఇన్వాల్వ్ ఇన్ సో మెనీ అదర్ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో యాక్చువల్గా ఇంకా యాక్చువల్గా నేను బిజీ టైం లేకపోవడం వల్ల స్టిల్ ఇంకా మోర్ కంటెంట్ ఇంకా ఎఫెక్టివ్గా కొంచెం వర్క్ చేయలేకపోయాను, బట్ స్టిల్ ఐ థింక్ వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్ ఐ గివెన్. సో దీన్ని మనం ఇంకా ముందు ముందు సెషన్స్లలో డిఫరెంట్ టాపిక్స్ని ఎలాబరేట్ చేస్తూ వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా మీకు దీనిలో ఏ టాపిక్ సంబంధించి అయినా కానీ ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ చేయాలంటే ఏది డౌట్స్ ఉన్నా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఐ కెన్ హెల్ప్ ఇన్ దట్. ఓకే, సో మీకు ఇప్పుడు ఏదైనా డౌట్స్ క్వెరీస్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఎక్సలెంట్ పొజిషన్. ఐ థింక్ మీరు ఇంకా మీరు చేసేదాన్ని కూడా మీరు ప్రజెంట్ చేశారు, దట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. సో మన టికెట్ రైడ్ నుంచి అయితే ఎస్పెషల్లీ ఆన్ ద టెర్రస్ గార్డెన్ ప్రాస్పెక్టివ్, సో నేను చూశాను, నేను చేస్తున్న 2 ఇయర్స్ నుంచి మహేష్ అని తను నాతో పాటు ఉన్నాడు, ఇంకో తను భీముడు అని, ఇంకో ఇద్దరు ముగ్గురు ఐ డోంట్ రీకలెక్ట్ ద నేమ్. ఓవరాల్గా ఒక 6 to 7 members అంటే తెలిసి నాకు తెలిసి తెలియ నాకు నోటి లేకుండా కొన్ని కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఓకే, సో అందుకని ఐ థింక్ ఒక్కొక్కరు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఇందాక ఇప్పుడు చాట్లో పోస్ట్ చేశాను నా టెర్రస్ గార్డెన్ మీద నేను ఒక ఆల్బమ్ ఫొటోస్ పెట్టాను, 108 photos ఉన్నాయి దాంట్లో. రెగ్యులర్గా నేను చేస్తున్న అన్ని పెట్టాను, అది మీరు గమనించండి. సో దాంట్లో లిటరలీ వీక్లీ ట్వైస్ ఇంట్లో కూరగాయలు బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఉంది వీక్లీ ట్వైస్. సో హెల్దీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనం తీసుకుంటున్నాం. ఇంకొకటి దాని మీద టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్రాబ్లీ 15 minutes or 20 minutes ఆన్ డైలీ వేస్టేజ్. సో మనకి ఐ విజన్ పెరుగుతుంది, బికాస్ యూ ఆల్వేస్ లుకింగ్ టు ద గ్రీనరీ ఆబ్జెక్ట్స్. ఒకసారి నువ్వు దానికి వెళ్ళామంటే, అండ్ సెకండ్ యూఆర్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఒక 20-30 minutes సన్లైట్ లో స్పెండ్ చేస్తాం ఒకవేళ మార్నింగ్ అయితే, లేదు అంటే వీకెండ్ లో నువ్వు స్పెండ్ చేస్తే. సో ఇది ఓవరాల్ గా మనకి ఇవన్నీ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనమాట. డైరెక్ట్ బెనిఫిట్స్ మనకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అన్ని ఇవన్నీ. యూ స్పెండ్ టైమ్ లుకింగ్ ఎట్ గ్రీనరీ, నీకు ఇదిగా ఉంటుంది. దీంతో పాటు చాలా మంది క్వశ్చన్స్ ఏంటి అంటే, ఓకే ఇవి ఉంటే పురుగులు వస్తాయి, దాని తర్వాత మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే స్లాబ్ పాడైపోతాయి, ఇవన్నీ మైతలు, ఇవన్నీ చాలా చాలా మంది అంటే చెప్తాం లేకుండా ఉండడానికి మిస్టేక్, ఒక బహాన అనమాట నిజాన్ని చెప్పాలంటే. సో మనకు పురుగులు నాచురల్ గా ఉంది అంటే పురుగులు వస్తాయి. పురుగులు లేకపోతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక అతను ఒక వీడియో చూసాను, ఒక అతను వెళ్ళి కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ కూరగాయలు వేరుకునేటప్పుడు పుచ్చులు ఉన్నాయి తీసుకుంటాడంట. పుచ్చులు ఉందని ఎందుకు తీసుకుంటాడు అంటే సింపుల్ చెప్తాడు, అది పుచ్చు ఉంది పురుగు పట్టింది అంటే దానికి మెడిసిన్ కెమికల్ పట్టలేదు, సో నేను తింటుంది కెమికల్ ఎఫెక్ట్ అవ్వని తింటున్నా అని జస్టిఫికేషన్. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్, పురుగులు లేవు అంటే పురుగులు వస్తున్నాయి అంటే అక్కడ నీ కెమికల్ లేదు అని. సో జనరల్ గా మనకు మన ఇంటి మీద పురుగులు వస్తున్నాయి పడుతుంది, అది అంటే మనం దాన్ని తీసేస్తాము, కానీ మనం కెమికల్ దాన్ని ఇండైరెక్ట్ ఇన్నర్ సైడ్ మీనింగ్ ఏంటంటే కెమికల్ లేని ఆబ్జెక్ట్ చూస్తున్నాం. సో దానికోసం న్యాచురల్ గా మనకు కావాల్సిన నీమ్ ఆయిల్ అవన్నీ స్ప్రే చేయొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మన ఇంటి మీద పక్షులు వాడడం కూడా స్టార్ట్ అవుతాయి, అప్పటిదాకా పక్షులు రావు. ఎప్పుడైతే మనం ఇవి పెట్టామనుకుంటారో ఆ పురుగులు తినడానికి పక్షులు వస్తాయి. సో న్యాచురల్ గా ఇదంతా సస్టైనబుల్, ఇదంతా రౌండ్ క్లాక్ అనమాట ఇది. సో తర్వాత టెర్రస్ మనకి ఇదైపోతుంది పాడైపోతుంది అని చాలా మంది మైథాలజీస్ ఉన్నాయి, ఇవన్నీ కుదరవు. ఇవన్నీ ఏవి కూడా ఎందుకంటే మనం ఒక ఇల్లు మీద ఇంకో ఇల్లు కడుతున్నాము, ఓన్లీ ఈ మట్టి పెట్టి చేసినంత మాత్రం అవి ఏమి ఎఫెక్ట్ అవ్వవు. సో ఇవన్నీ మైథాలజీస్ అనమాట. నేను ఒకటి షేర్ చేస్తాను, ప్రాబ్లీ హెల్ప్ఫుల్, డోంట్ మైండ్ కొంచెం టైం తీసుకుంటుంది.
ఫైన్. సో యాజ్ ఆఫ్ నౌ సో ఇక్కడ నేను ఇంకొక పిక్ షేర్ చేస్తున్నాను. సో నేను యాక్చువల్గా ఇంత మిస్ అయింది, ఇది పైన టెర్రస్ పిక్ అన్నమాట ఇది. సో ఈవెన్ ఇక్కడ టైర్స్ ని సీట్ కి యూజ్ చేసాము, ప్లస్ ఇక్కడ కవర్స్ లో వెజిటేబుల్స్ లో కవర్స్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. పెద్దగా ఖర్చుతో కూడిన పని ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా. బ్రిక్స్ తో ఇప్పుడు మీరైతే ఫ్లోర్ ఖరాబ్ అవుతుంది అని అన్నారు చూడండి. సో అలా మనం డైరెక్ట్ పైన ఫ్లోర్ పైన పెట్టకుండా కొంచెం హైట్ లో వచ్చిన బ్రిక్స్ పైన స్టోన్స్ పైన పెట్టామన్నమాట కవర్స్. సో పైన ఓవర్ హీట్ నుంచి కాపాడుకోవడానికి పైన అది ఉంది, కింద ఇట్లా అన్నమాట. ఇంకా మేము యాక్చువల్గా లాక్డౌన్ లో చాలా వరకు అంటే కొన్ని కొందామని అవి దొరకక అవైలబిలిటీ లేక ఉంది. ఇంకా వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ దిస్ టు మోర్ అండ్ టెర్రస్ ఇంకా నింపేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో చాలా బాగుంటుంది యాక్చువల్గా. వెంకీ చెప్పినట్టు యాక్చువల్గా మనం ఇట్లా ఒక్కొక్క యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ నార్మల్ గా మనకి ఇప్పుడు ఈ చెట్ల మధ్యలో వీటికి వాటర్ పోస్తూ ఆరు వీటికి ఇవన్నీ మెన్యూర్ ఇవన్నీ చేసుకుంటూ మనం వాటి నుంచి వచ్చిన ప్రొడ్యూస్ చూసినప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ విల్ బి డిఫరెంట్. అంటే మనకి ఒక ఫార్మర్స్ కానీ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి వచ్చిన ప్రొడ్యూస్ నుంచి ఎట్లా అన్నది మనకు అప్పుడు అర్థమవుతుంది. మనం ఒకటి వేస్ట్ గా పడేయాలన్నప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనకి దీని నుంచి వచ్చిన నాలుగు టమాటాల నుంచి ఒక టమాటా ఇట్లా చూసినప్పుడు మనకు ఆ వాల్యూ ఏంటనే తెలుస్తుంది అనమాట. సో చాలా ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో కూడా మనకు చాలా బెనిఫిట్ అయింది ఇది. ఇప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనకి ప్రొడ్యూస్ రావడం వల్ల సో అదొకటి బెనిఫిట్. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఇంకా హైదరాబాద్ లో సిటీస్ లో యాక్చువల్గా చాలా ఫ్యామిలీస్ కొంతమంది చేస్తున్నారు. దే ఓన్లీ అంటే వాళ్ళ ప్రొడ్యూస్ నుంచే వాళ్ళు ఇంకా తినేస్తారు అనమాట. వాళ్ళు బయట కొనరు, అంతా చేయొచ్చు యాక్చువల్గా. ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ పైన దే కెన్ డూ అంటే ఒక డైలీ అంటే ఒక మంత్లీ ఆర్ వీక్లీ మొత్తం అన్ని డేస్ కి సరిపోయే ప్రొడ్యూస్ మనం చేయొచ్చు యాక్చువల్గా. గవర్నమెంట్ నేను తీసుకుంది కూడా గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డిస్కౌంటెడ్ కిట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో 3000 కి విత్ మాన్యుర్డ్ సాయిల్ తోని మొత్తం వస్తుంది. సో అవి నేను ప్రాబ్లీ షేర్ చేస్తాను. నా ఆల్బమ్ లో ఆ బ్రౌచర్ ఉంది, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఒక్కటి షేర్ చేస్తాను పోషం సమ్ టైమ్ 30. సో మీరు ఇక్కడ కనిపిస్తుందా? I'm using one of the slide. So I'm using one of the slide shared by Jeevan Vidya, which I am adi pedda story. I think human values gurinchi oka session attendu dalu chesadu. Ikkada deeni chuste manamu ikkada ee chuste ok circle kanipistundi kada overall ga. So mana sustainable gurinchi edaithe maatladutunnamo it is all about this anamata. So మనకు ఓవరాల్ గా సాయిల్, ఎయిర్, వాటర్ అనేది ఒక కేటగిరీ ఓవరాల్ గా. దెన్ ప్లాంట్స్ అనేది ఒక కేటగిరీ, ఎనిమల్స్ అనేది ఒక కేటగిరీ, అండ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఒక కేటగిరీ. ఇది సర్కిల్ అనమాట. సో సాయిల్ అండ్ ప్లాంట్స్ ఈ చేతులు పనిచేస్తున్నాయి. సాయిల్, ఎయిర్ వీటి వల్ల ప్లాంట్స్ పెరుగుతున్నాయి. ప్లాంట్స్ వల్ల మళ్ళీ సాయిల్ ఎరోజన్ అవ్వకుండా, తర్వాత మళ్ళీ వాటర్ రీజనరేట్ అవ్వడం, ఇదంతా ఒక సైకిల్ లాగా రీజనరేట్ అవుతుంది. అంటే మ్యూచువల్ గా హెల్ప్ అవుతుంది. సేమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ హెల్ప్ అవుతుంది. ప్లాంట్స్ ఎనిమల్స్ కి హెల్ప్ చేస్తున్నాయి, ఎనిమల్స్ ప్లాంట్స్ కి హెల్ప్ చేస్తున్నాయి. ఎట్లా అంటే ఎనిమల్స్ లో ఇంక్లూడింగ్ బర్డ్స్ అనుకుంటే, బర్డ్స్ వల్ల నీకు పాలినేషన్ అవుతుంది, దానివల్ల నీకు ప్లాంట్స్ రీజనరేట్ అవ్వడం అన్నీ జరుగుతుంది. ఇంకా అంతెందుకు చిన్న ఉడతలు కూడా అవన్నీ నట్స్ చేసేసుకుని ఎక్కడో పడేస్తాయి, దానివల్ల ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ యానిమల్స్ కూడా నీకు వాటినేమి యానిమల్స్ పోయి మన చెట్లని ఏం నరకవు, ఏం చేయవు. సో అదొకటి. ఇంకొకటి సాయిల్ అండ్ యానిమల్స్ కూడా నీకు భూమి మీద ఉంటున్నాయి, ఎయిర్ వీల్చుకుంటున్నాయి, వాటర్ చేసుకుంటున్నాయి, సేమ్ యానిమల్స్ కూడా దాని ఏం చేయకుండా నీకు మ్యూచువల్ గా హెల్ప్ అవుతున్నాయి. అవి ఏం చేయట్లేదు. ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రం ఈ మూడింటి నుంచే తీసుకుంటున్నాము. సాయిల్, ఎయిర్, వాటర్ యూజ్ చేస్తున్నాము, ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ అని తీసుకుంటున్నాము, ఎనిమల్స్ మన లివింగ్ కి ఇంకా తినడానికి ఇంకా వాటర్ పెంచుకోవడానికి అన్నింటికి చేస్తున్నాము. బట్ మనం రివర్స్ ఏమి ఇస్తున్నాం అని ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి. మనం సాయిల్, ఎయిర్, వాటర్ దానికి మనం సస్టైన్ గా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ వాటి దగ్గర నుంచి చేసుకుంటాం మనం, వాట్ ఈస్ వీఆర్ గివింగ్ బ్యాక్ అది లేదు. అండ్ ప్లాంట్స్ కూడా అంటే కొంతమంది చేస్తున్నారు, అందరు చేయట్లేదు అని చెప్పలేదు. బట్ మనం అక్కడ నుంచి తీసుకున్న దానికన్నా మనం ఇచ్చేది ఎంత ఉంది అనేది మనం ఆలోచించుకుంటే, ఆ క్వశ్చన్ ఒక్కటి మనం చేసుకుంటే చాలా వరకు మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. అవి మనం ఏం తీసుకుంటున్నామో దాన్ని ఒక్కొక్క పేపర్ మీద రాసుకుంటే మనం ఏం తీసుకుంటున్నాము, మనం ఏమి ఇస్తున్నాం, అవన్నీ ఒకటి చేసుకుంటే చాలా క్వశ్చన్స్ ఆన్సర్ అవుతాయి. దెన్ అవర్ సస్టైనబుల్ లివింగ్ అనేది మనకి విల్ ఆబ్వియస్లీ ట్రాన్స్ఫార్మ్ టు దట్ లివింగ్. ఇది ఒకటి షేర్ చేద్దామని తక్కువ నాకు థాట్ వస్తే షేర్ చేద్దామని పెట్టాను. ఓకే, ఐ స్టాప్ ది షేరింగ్.
ఇప్పుడు ఇంకెవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. దీని విషయంలో మీకు ఇంకేమైనా థాట్స్, ఎలాంటివైనా ఐడియా వస్తే, లేదు ఈ స్పెసిఫిక్ టాపిక్ గురించి నాకు కావాలి అనుకుంటే, నాకు తెలుసుకోవాలి అనుకుంటే, ఒక టెరెస్ గార్డెన్ పూర్తిగా పెట్టాలనుకుంటే ఒకటి, లేదు అంటే తను చెప్పినట్టుగా ఇంకుడు గుంతల గురించి మొత్తం ఎలా చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఇంకో సెషన్ సెషన్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. బట్ స్పీక్ అవుట్ మీ మీ థాట్స్, మీ వ్యూస్, లేదు అంటే దీంట్లో ఏదైనా మీకు తను పోషన్ చెప్పిన దాంట్లో ఏదైనా ఏదైనా తెలుసుకోవాలనుకున్న ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ స్పీక్ అవుట్. హలో. యాక్చువల్లీ నేను కూడా సేమ్ లైక్ యూట్యూబ్ లో చూసి మామూలుగా కంపోస్టింగ్ కి మా చెట్టు దగ్గర పెట్టాను. ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ మై వెబ్ క్యామ్ బట్ ఇట్స్ నాట్ లైక్ ఫోన్ ది షేర్ చేద్దామని చూస్తున్నాను. కనిపిస్తుందా? యాక్చువల్ గా పైప్ కంపోస్టింగ్ అని నేను చూసాను, కానీ ఇప్పుడు పైప్ అవంతా దొరకవు కాబట్టి చెట్టు పక్కనే ఒక గుంత తవ్వి మామూలుగా ప్లాస్టిక్ బాటిల్ పెట్టి దానికి అన్ని హోల్స్ పెట్టేసి కిచెన్ వేస్ట్ అంతా అందులో పెట్టాము. డైరెక్ట్ అది చెట్టుకు తీసుకుంటారు. సూపర్. యాక్చువల్లీ నేను పైప్ కంపోస్టింగ్ చూసాను. పైప్ 4 ఫీట్ పైప్ ఉంది, ఒక 1 ఫీట్ లోపలికి తవ్వి అది పెట్టేసి జనరల్ గా మనం కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసుకుంటూ వెళ్ళిపోతే అది ఒక 30 డేస్ అవ్వగానే దాన్ని ఇంకా అంటే ఇంకా ఆటోమేటిక్ అదే కంపోస్ట్ అయిపోతుంది. 75% లైక్ మన కిచెన్ వేస్ట్, 20% లైక్ డ్రై లీవ్స్ అవి వేస్ట్ అయిపోతాయి. మామూలుగా చెట్లు సో ఫస్ట్ ట్రై చేశాను, జస్ట్ వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇంకా నిన్న మనం రీసెంట్ గానే పెట్టాను, ఇంకా గుడ్ ట్రై. ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటే మనం ఇంకా చేయొచ్చు అన్నమాట, ఇంట్రెస్ట్ అదే అంతే సరిపోతుంది. వెరీ గుడ్, హ్యాపీ టు సీ అజయ్. ఇంకా ఇది హ్యాంగింగ్ కి పెట్టాను నేను, మామూలుగా పాత బట్టలు ఉంటే హ్యాంగింగ్ కి పెట్టాను అట్లా అది కట్ చేసాను. సూపర్. యా గుడ్ గుడ్ గుడ్. యా థాంక్స్ ఫర్ షోయింగ్. యా ఎనీవన్? వంశీ గారు ఏదో మాట్లాడదాం అనుకుని అన్మ్యూట్ అయ్యారు. వంశీ, నేను ఈ రూఫ్ గార్డెనింగ్ అనేది నేను రీసెంట్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఫ్యూచర్ లో. మామూలుగా అయితే ఒంటి ముందర చిన్న గార్డెన్ లాగా చేసాము, బట్ ఈ రూఫ్ గార్డెన్ అనేది మొన్ననే వెంకీతో కూడా మాట్లాడాను. సో దట్ సంథింగ్ ఇన్ పైప్ లైన్. సో కైండ్ ఆఫ్ ఇది కరెక్ట్ టైం సార్, ఇంకొక ఈ 1 మంత్ లో డిసిషన్ తీసుకుంటే గనక, ఎందుకంటే నెక్స్ట్ జూన్ లో మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి. దిస్ ఇస్ గుడ్ సీజన్ ఫర్ లుకింగ్ ఫర్ అంటే ఇమ్మీడియట్ గా మనకి రిజల్ట్స్ కనిపించడానికి. థింక్ అబౌట్ ఇట్. చేస్తా లాక్డౌన్ లో వర్కర్స్ రావట్లేదు, సాయంత్రం గుడ్. వంశీ, ఇంకెవరైనా? ప్రవీణ్ జాయిన్ అయ్యారు, రఘు, శ్రీకాంత్. యా ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నారు బ్రో మీరు, అంటే మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేశారా? ఆర్ సో నన్ను అడుగుతున్నా వెంకీనా? యా మిమ్మల్ని పోషన్ మిమ్మల్ని. ఓకే ఓకే. సో అదే, సో నేనేంటంటే యాక్చువల్గా రెయిన్ వాటర్ పిట్ లేదు యాజ్ ఆఫ్ నౌ. లేకపోయేసరికి నేను ఏం చేశానంటే పైన రూఫ్ ని క్లీన్ చేసి డైరెక్ట్ గా దాని నుంచి వచ్చే వాటర్ ని నేను సంప్ లోకి పెట్టాను అన్నమాట. ఓకే ఓకే. సో సంప్ లోకి పెట్టి అలా చేశాను. సో ఈ ఇప్పుడు మొన్న ఈ యాక్చువల్ గా అన్ సీజన్ లో వర్షాలు ఎంత పడ్డాయో ఆ పైప్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల దాంట్లో మంచి నీళ్ళు ఉండడం వల్ల నేను ఏం చేశానంటే ఆ పైప్ నుంచి వచ్చేదాన్ని డ్రమ్ లో స్టోర్ చేశాను అన్నమాట వాటర్ ని, రెయిన్ వాటర్ ని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ బోర్ నుంచి వచ్చిన వాటర్ ని చెట్లకు పోయడం నేను ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను అన్నమాట. అంటే రెయిన్ వాటర్ తో చెట్లకి చాలా బెనిఫిట్ అంటే గ్రోత్ అయ్యనమాట యాక్చువల్ గా మనము నార్మల్ గా పోసే వాటర్ కన్నా. సో నేనేం చేశానంటే ఆ రెయిన్ వాటర్ ని డ్రమ్ లోకి స్టోర్ చేసి ఆ డ్రమ్ నుంచి రోజు చెట్లకు కొంచెం ఈ టెర్రస్ గార్డెన్ ఉన్న చెట్లకి వాటి వీటికి పోస్తున్నాను అనమాట. ఎందుకంటే రెయిన్ వాటర్ లో చాలా మినరల్స్ చాలా మంచి మంచి ఉంటాయి అనమాట. సో అట్లా కూడా మనం వాడుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. సో యాక్చువల్ గా ప్రజెంట్ ఫస్ట్ నుంచి మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ నుంచి మనకు మంచి ప్లాన్ ఉంటే ముందే చేయొచ్చు, లేదంటే ఇప్పటికీ స్టిల్ కూడా మనము
అంటే ఇంటి బయట కానీ ముందు కొంచెం ప్లేస్ ఉంటే మనం ఆ రెయిన్ వాటర్ పిట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక ఒక సన్న కంకర, దొడ్డు కంకర, ఇసుక లాంటివి మూడు లేయర్లు వేసి వాళ్ళు బిల్డ్ చేస్తారనమాట. సింపులే అది, ఈజీ. సో అది ఇప్పుడు మనం చూస్తుంటాం వర్షాకాలంలో చాలా మంది పైపులు అన్ని ఇట్లా బయటకు వేసేసి రోడ్డు మీద మొత్తం ఇలా ఆ వాటర్ పోయి అది డౌన్ లెక్కన ఒక దగ్గర పెద్ద మడుగు తయారవుతుంది. అట్లా కాకుండా సో ఎవరి రెయిన్ వాటర్ వరకు స్టోర్ చేసుకుంటే యాక్చువల్గా చాలా వరకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. యాక్చువల్ దట్స్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్. నాకు లాస్ట్ టైం చాలా అనిపించింది అసలు యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్స్. సో అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నీకు కావాలంటే చెప్పు. మనము అంటే పిట్ తీసే వాళ్ళు లాస్ట్ టైం మన టెక్రైడ్ నుంచి కూడా ఒకటి రెండు కాంటాక్ట్స్ దొరికాయి. సో అట్లా ప్లాన్ చేస్తారు వాళ్ళు, వచ్చి విజిట్ చేసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు అన్నమాట. హైడ్రోపోనిక్స్ ఏమన్నా పెట్టారా మీరు, అంటే ఓన్లీ వాటర్ లో పెరిగే కూరగాయలు కానీ, లైక్ మన అదే ఆకుకూరలు కానీ ఇట్లా? సో దానికి మట్టి ఇట్లా ఏం అవసరం ఉండదు కదా. అట్లా పెట్టలేదు యాక్చువల్ గా. అది ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా ఆల్మోస్ట్ గా మనకు సాయిల్ ప్రాబ్లం ఉంది అపార్ట్మెంట్ ఇట్లాంటి వాటర్లో కానీ, లేదంటే ఇంకొక వేరే దేశాలలో అవసరం కానీ మన దగ్గర యాక్చువల్ గా సాయిల్ కి కరువు ఈ ప్రాబ్లం అంత ఏం లేదు. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు మేము ఉండే ఏరియాలో కొంచెం అవుట్కట్స్ లాగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ మట్టితోనే అన్ని సాయిల్ వర్మి కంపోస్ట్ అండ్ ఇట్లా మిక్స్ చేసి పెట్టామన్నమాట. సో వాటితోనే అవుతుంది. ఇంకా హైడ్రోపోనిక్స్ అంటే అది ఇద్దరు డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఒకవేళ అట్లా మనం చేసి దానికి కొంచెం పైప్ లైనింగ్, కన్స్ట్రక్షన్, వాటర్ ఇవన్నీ కొంచెం అవసరం అవుతాయి కరెక్ట్ డిజైన్ అన్నది, అట్లయితే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్, డ్రాప్, ఇట్లా పైప్స్ కనెక్ట్ చేసి వరుసగా దాంట్లో మనము పెట్టుకున్నా కానీ మనం ప్రతిసారి వాటర్ పోయకుండా అట్లా మనం ఆన్ చేసుకుని అలా చేయవచ్చు. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి యాక్చువల్ గా. వన్స్ వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ సో మనం చాలా చూడవచ్చు, ఇందులో చేయవచ్చు కూడా. బట్ బిగినింగ్ అంటే స్టార్ట్ చేయడం అనేది మ్యాటర్స్ ఫస్ట్. ఓకే, మంచి నైస్ సెషన్. కొద్దిగా వేరే పని ఉంది, నేను డిస్కనెక్ట్ అవుతున్నా. స్పెసిఫిక్ టాపిక్ మీద డీప్ గా వెళ్ళాలి అనుకుంటే విల్ సీ. ఓకే వెంకీ, విల్ డిస్కస్, విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ సెషన్. థాంక్స్ ఎవరీవన్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ Yeah, welcome. Bye. Thanks. Bye. 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 Bye.